సముద్రం మీద నుంచి చల్లని పల్లగాలులు వీస్తున్నాయి. సముద్రం ఎటువంటి కల్లోలం లేకుండా ప్రశాంత గంభీరంగా ఉంది. దూరంగా ఏవేవో తీరాలకు సాగిపోతున్న పడవలు. సాగర తీరంలో ఎవరెవరో చిన్న చిన్న గుంపులుగా చేరి విశ్రాంతి తీసుకుంటున్నారు. సముద్ర తీరంలో కొందరు పిల్లలు ఆటలాడుకుంటున్నారు. ఒక పాప తన రెండు కాళ్ళు ఇసుకలో దూర్చి బొమ్మలు కడుతోంది. ఇంకొక పాప రంగురంగుల గవ్వలు ఏరుతోంది. అక్కడ చనిపోయిన చేపల పులుసులు కొన్ని పడి ఉన్నాయి. కొన్ని నత్తగుల్లల నిప్పలు కూడా కనబడుతున్నాయి. ఇంతలో ఒక పాప కొంచెం దూరంగా ఉన్న ఒక ఎముక ముక్కును తీసుకుని వచ్చి తన చెల్లెలకు చూపించింది. ఆ తెచ్చిన అమ్మాయి పేరు సత్లవాన. ఏ మున్ని, ఇదిగో నాకు ఒక ఎముక దొరికింది. ఇదేదో సముద్ర జంతువుదై ఉంటుంది అంది సత్లవాన. మున్ని ఆ ఎముకను చేతిలోకి తీసుకుని నిశితంగా పరిశీలించింది. ఉన్నట్టుండి పెద్దగా నవ్వింది. అదిగో గుర్రాలు అంటూ కేక పెట్టింది. చిన్నపిల్లలు అటు ఇటు చూశారు, కానీ ఎక్కడా గుర్రాలు కనిపించలేదు. అదిగో సాయుధులను బట్టలు యుద్ధానికి పోతున్నారు. యుద్ధం అంటే ఏమిటి, మరణమే అన్నది మున్ని. యుద్ధమా, భటులు ఎక్కడా, అదిగో ఆ వెళ్ళిన యోధులంతా చచ్చిపోయారు అంటూ కన్నీరు కార్చింది మున్ని. చిన్నపాపలు మున్నిని చూసి నవ్వుతున్నారు, కేరెదలు పెడుతున్నారు, గుప్పిళ్లతో ఇసుక గాలిలోకి విరజుమ్ముతూ ఉన్నారు. అప్పుడు మున్ని ఇలా చెప్పింది, ఇదిగో ఆ యుద్ధంలో చనిపోయిన ఒక సైనికుని ఎముకయే ఇప్పుడు నా చేతిలో ఉంది. చిన్నపిల్లలు అంతా చప్పట్లు జరిచి మరోసారి కేరింతలు పెట్టారు. అయితే ఈ చేప సంగతి ఏమిటి అంటూ నతాష ప్రశ్నించింది. మున్ని చేపను నిశితంగా పరిశీలించింది. అవును, ఈ చేప చనిపోయి 100 ఏళ్ళయింది. ఇప్పుడు దాని పులుసులు చూస్తున్నాం. ఈ చచ్చని చేప ఎక్కడో తిమింగలంగా పుట్టింది అంది మున్ని. పిల్లలు భలే భలే అంటూ చప్పట్లు కొట్టారు. ఒక గాలిపొర ఇసుకను పైకి లేపింది. పిల్లలంతా లేచి నిలబడి గెంతుతున్నారు. అయితే ఈ గాలి కూడా 100 ఏళ్ల నాటిదేనా? కాదు, 1 కోటి సంవత్సరాల నాటిది. అప్పటి నుంచి ఇలా మెల్లమెల్లగా వీస్తూ మన దగ్గరకొచ్చింది. పిల్లలంతా కలిసి మున్నిని ఎగతాళి పట్టించారు. భూమి ఆకాశం నిజానికి కలవవు. దూరం నుంచి చూస్తే కలిసినట్లు ఒక భ్రాంతి కలుగుతుంది. దానినే హైరిజన్ అని ఇంగ్లీష్లో అంటారు. తెలుగులో క్షితిజ రేఖ అని పేరు. క్రమక్రమంగా చీకటి పడుతోంది. పిల్లలు ఒక్కొక్కరే ఇంటికి వెడుతున్నారు. ఏ మున్ని, నువ్వు కదలవే? మున్ని మాట్లాడలేదు. ఏవో లోకల వైపు చూస్తోంది. క్షితిజ రేఖను దాటి ఆమె చూపులు ఎక్కడో దాటిపోతున్నాయి. దట్టంగా చీకటి పడింది. మున్ని అలాగే ఆకాశం వంక చూస్తూ కూర్చుంది. కొంతసేపటికి ఆ పాపను వెతుక్కుంటూ వాళ్ళ అమ్మా నాన్న వచ్చారు. మున్ని అసలు పేరు బ్లావెట్స్కీ, పూర్తి పేరు హెలీనా పెత్రియాచో బ్లావెట్స్కీ. బ్లావెట్స్కీకి పెళ్లి చేస్తే ఆమె పరిస్థితి చక్కబడుతుంది అని ఇంట్లో ఆలోచించారు. అయితే ఈ అమ్మాయిని గురించి తెలిసిన వారు ఎవ్వరూ పెళ్లి చేసుకోరు. ఎందుకంటే ఈమె దెయ్యపు పిల్ల. పూనకం వచ్చినట్టు ఏవేవో మాట్లాడుతూ ఉంటుంది. వాటికి అర్థం పర్థం ఉండదు. ఇక చదువు కూడా స్వస్తి చెప్పింది. ఒంటరిగా గదిలో కూర్చొని కళ్ళు మూసుకుని తనలో తాను ఏవేవో మాట్లాడుకుంటూ ఉంటుంది. ఎదురుగా ఎవరో ఉన్నట్లుగా భావించుకొని దాన్ని నమ్ముతూ వారికి సమాధానాలు చెబుతూ ఉంటుంది. నిజానికి అక్కడ ఎవరూ ఉండరు, బ్లావెట్స్కి తప్ప. పేత్రోవా ఒక రాజకుటుంబీకుడు. ఉక్రెయిన్ రాష్ట్రంలో జార్ చక్రవర్తికి సంబంధించి ఒక రాజ ఉద్యోగి, పెద్ద భూస్వామి. అలాంటి వ్యక్తి కడుపున ఈ రకమైన పిల్ల ఎలా పుట్టింది? కొందరు బంధువులు, మీ కూతురు అలాగే జనంతో కలిసి సముద్ర తీరంలో గవ్వలాటలు ఆడుకుంటున్నది, మనమేమిటి, ఆ జాలరి పిల్లల స్థాయి ఏమిటి అని పేత్రోవా బంధువులు మృదువుగా చివాట్లు పెట్టేవారు కూడా. ఆ మాటతో పేత్రోవా తన భార్య హెలీనాకు చెప్పాడు. ఈమె జర్మనీ దేశస్థురాలు. హెలీనా తన కూతుర్ని సరైన మార్గంలో పెట్టాలని ప్రయత్నించింది, కానీ సాధ్యం కాలేదు. చిన్నప్పుడు క్రిస్టియన్ ఆర్థడాక్స్ చర్చికి తీసుకుని వెళ్ళి ఈ పాపకు మంత్రజలం నెత్తిమీద పోసి బాసిస్ట్ సంస్కారాలు కూడా చేశారు. అంటే ఆ పిల్ల యేసుక్రీస్తు రక్షణలో ఉంది. అలాంటప్పుడు ఈమెకు ఈ సైతాన్ చర్యలు ఎలా వచ్చాయి? ఓ రోజు సాయంత్రం బ్లావెట్స్కి సముద్ర తీరానికి వెళ్ళి కూర్చుంది. అటు వినీలాకాశం, ఇటు వినీల సముద్రం రెండూ కలిసినట్లు కనబడుతోంది. ఆకాశంలో మబ్బుల వలనే సముద్రంలో అలలు తెరలు తెరలుగా పొరలు పొరలుగా సాగిపోతున్నాయి. బ్లావెట్స్కి సముద్రం వైపు ఏకాగ్రతగా చూస్తోంది. ఇంతలో ఉన్నట్లుండి నీల సముద్రం తెల్లగా మారిపోయింది. అందులో నుండి ఒక తెల్లటి గుర్రం పైకొచ్చింది. ఆ గుర్రం మీద ఒక రౌతు కూర్చుని ఉన్నాడు. భూమి మీద నడిచినట్లే ఆ గుర్రము సముద్ర పలడు మీద
చాలా వేగంగా పరిగెత్తుకుంటూ సముద్ర తీరానికి వచ్చింది. హైహేషలో ఒక ఆత్మఘోష. అప్పుడు గుర్రం మీద కూర్చుని ఉన్న వ్యక్తి కిందకు దిగాడు. అమ్మాయి బ్లావర్స్కి బాగున్నావా అని పలకరించాడు. అయ్యా మీరెవరు, నేను మీకు ఎలా తెలుసు? అమ్మాయి నువ్వు నాకు చాలా జన్మలుగా తెలుసు. మీ అమ్మ హిరీనా గురించి కూడా తెలుసు, రాబోయే క్రిమియా యుద్ధం గురించి కూడా తెలుసు. క్రిమియా యుద్ధమా? అవును, అలాంటి యుద్ధం రాబోతోంది. అప్పుడు బ్రిటిష్ వారికి రష్యన్లకు మధ్య వైమన్యాసం ఏర్పడుతుంది. అప్పుడు నువ్వు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? ఎందుకంటే మీ నాన్న నిన్ను లండన్ తీసుకుని వెళ్తారు కాబట్టి. అయ్యా మీరెవరు? అతీంద్రియ శక్తి గల దేవపురుషుల్లా కనబడుతున్నారు. మీ పేరేమిటి? ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకొచ్చారు? అమ్మాయి అన్ని విషయాలు వివరంగా చెబుతాను విను. నా పేరు ఆర్యయోగి. నేను మగధ సామ్రాజ్యం నుంచి వచ్చాను. అది ఎక్కడుంది? అది భారతదేశంలోని గంగానదీ తీరంలో ఉంది. బ్లావర్స్కి మనసులో మౌర్య ఆర్య అన్న రెండు శబ్దాలు కలిసిపోయాయి. అయ్యా మౌర్యయోగి గారు, మీరు ఇక్కడికి ఎవరిని చూడడం కోసం వచ్చారు? నిన్ను చూడడం కోసమే అమ్మాయి. నువ్వు ఒక కారణ జన్మరాలివి. కొన్నాళ్ల తర్వాత నువ్వు భారతదేశానికి వస్తావు. అక్కడ నీ వలన కావలసిన కార్యం ఒకటి ఉంది. ఇదిగో ఈ తెల్ల గుర్రం. దీని పేరు ఉచ్చైశ్రవం. దీనిని నీకు కానుగా ఇస్తున్నాను. ఈరోజు నుంచి దీని మీద ఎక్కి ప్రపంచమంతా తిరగవచ్చు. ఇది దేవేంద్రుని వద్ద ఉంటుంది. ఇది పాలసముద్రంలో పుట్టింది. చూడడానికి నీవు పడవల మీద, ఏనుగుల మీద, ఒంటెల మీద ప్రయాణం చేస్తున్నట్లు ప్రపంచానికి కనబడుతుంది. కానీ నిజానికి నువ్వు ప్రయాణం చేసేది ఈ తెల్ల గుర్రం మీదనే. ఈ సంగతి నీకు నాకు తప్ప మూడవ కంటికి వారికి తెలియదు. అయ్యా మౌర్యయోగి గారు, ఎందుకు మీరెవరు? మనిష, దేవత, దెయ్యమా? అమ్మాయి విను, మనిషికి శరీరం ఉంటుంది. అది పంచభూతాల చేత నిర్మించబడి ఉంటుంది. చెట్టు, చేమ, మనిషి, జంతువు అన్నీ పంచమహాభూతాల చేతనే నిర్మించబడ్డాయి. కానీ దేవతల శరీరాలు తేజస్సు చేత నిర్మించబడ్డాయి. కాబట్టి అవి కంటికి కనబడాలనే అవసరం ఏమీ లేదు. గాలిలో ఎన్నో సూక్ష్మక్రిములు ఉన్నాయి. అవి కంటికి కనబడుతున్నాయా ఏమిటి? మనుషులకు కాళ్ళు చేతులు ఉంటాయి, పక్షులకు రెక్కలుంటాయి, జంతువులకు కొమ్ములుంటాయి. అంటే మనం భౌతికమైన సృష్టిని స్థావర జంగం రూపాల్లోనే ఊహించుకోగలుగుతాము. ఇందుకు భిన్నంగా కూడా సృష్టి ఉండవచ్చు. భూమి మీద సృష్టి ఒక రకంగా ఉంటే ఆకాశాల్లో, సముద్రంలోనూ, ఇతర గోళాల్లోనూ వేరే వేరే రూపాల్లో ఉండవచ్చు. మనం నీటిలో బ్రతకలేం. చేపలు భూమి మీద జీవించనూ లేవు. ఇది సృష్టి రహస్యం. ఆర్య స్వామిగారు, మిమ్మల్ని ఇక మీదట మౌర్య అని పిలుస్తాను. మీరు నిజమైన అతీంద్రియ శక్తి గలవారైతే నా వంశచరిత్ర మొత్తం చెప్పండి. అప్పుడు ఆర్యస్వామి బ్లావర్స్కి వంశచరిత్ర అంతా చెప్పాడు. బ్లావర్స్కి తల్లి హెలీనాకు కలరా వ్యాధి సోకింది. అది అంటువ్యాధి కావడం వల్ల బ్లావర్స్కి కూడా మంచాన పడింది. స్థానిక వైద్యులను సంప్రదిస్తే వారు పెదవి విరిచారు. తల్లి కూతురు బతికి బట్టగడతారనే గ్యారంటీ ఇవ్వలేం అని చెప్పారు. పిత్రవ ఆర్థోడాక్స్ చర్చికి వెళ్ళి సంప్రదాయ పూజలు నిర్వహించాడు. అతనికి తెలిసిన దేవతలందరినీ ప్రార్థించాడు. ఉక్రెయిన్లో కలుషితమైన నీటి వలన ఈ వ్యాధి చాలామందికి సోకింది. జార్ చక్రవర్తి సామ్రాజ్యం చాలా విశాలమైంది, ఎంతో సుసంపన్నమైంది కూడా. అయితే ప్రజలకు విద్య, వైద్యం సరిగా అందడం లేదు. అప్పుడు తెల్లగుర్రం బ్లావర్స్కితో ఇలా చెప్పింది. కొన్నాళ్ళైన తర్వాత ఇక్కడ ప్రజా విప్లవం వస్తుంది. అందుకు జార్ చక్రవర్తి బాధ్యత వహించాల్సి వస్తుంది. అయితే అశ్వరాజమా, ఇంతకు నేను మా అమ్మ బతుకుతామా లేదా అని అడిగింది బ్లావర్స్కి. మీరు పురుట్లోనే సంధి కుట్టిపోతే ఇక కథలా నడుస్తుంది. కొన్ని రోజుల పాటు మంచాన పడి ఉండండి. తర్వాత లేచి యథావిధిగా మీ పనుల్లోకి వెళ్ళవచ్చు. బ్లావర్స్కి చిరునవ్వు నవ్వింది. చేతితో తెల్ల గుర్రాన్ని నిమిరింది. గుర్రం అంటే హార్స్ పవర్. భారతీయ తాంత్రిక సంప్రదాయంలో కుండలిని శక్తిని అశ్వధాటి అని కూడా అంటారు. అంటే ఈ గుర్రం బ్లావర్స్కి యొక్క అంతర్లీనమైన చైతన్యానికి ఒక సంకేతం. అమ్మాయికి ఎప్పుడు భౌతికమైన శక్తి తగ్గినా వెంటనే గుర్రం అందిస్తూ ఉంటుంది. మనం అన్నం తింటాం, అది బార్లీ, ఎవలు, గోధుమలు అయితే కడుపులోకి పోయిన తర్వాత ఆ మొత్తం శక్తిగా మారుతుంది. అంటే అన్నం అన్న రూపంలో ఉండదు, అది భౌతిక శక్తి. ద్రవ్యము, అద్రవ్యము ఈ రెండు రకాల పదార్థాలు మనం ప్రతిరోజు తీసుకుంటాం. గ్యాస్, ఈథర్ లైట్ ఇలా చాలా విశ్వశక్తులు మనలో ప్రవేశిస్తూ ఉంటాయి. ఓజోన్ పొరకు అవతలి అంతరిక్షంలో నుంచి కూడా మనలోకి శక్తులు ప్రవేశిస్తూ ఉంటాయి. చెట్లు విడిచే గాలి పీలుస్తాం, అది ప్రాణశక్తి.
మనసుతో ఆలోచిస్తాం, అది రూపం. అది రూపం లేని ప్రాణశక్తి అంటే ఆస్ట్రోవిజన్. వీటిని దాటిన తర్వాత తేజస్తో కూడిన చైతన్యం ఉంటుంది, దాన్ని అందుకోవడమే అతీంద్రియ రహస్యం. బ్లావర్స్కి భారతదేశం నుంచి వచ్చిన యోగి తెల్ల గుర్రమిచ్చిపోయాడని హెలీ నాకు చెప్పింది. తల్లి కూతురు వైపు కోపంగా చూసింది. నీ పిచ్చి రోజురోజుకు ముదిరిపోతుంటే నిన్ను ఎవరు పెళ్లి చేసుకోరు అన్నది హెలీనా. తల్లిదండ్రులు సామాన్యంగా ఇంట్లో పరుషంగా ప్రవర్తిస్తుంటారు, కానీ పేతురవ్వకు బిడ్డలంటే పంచప్రాణాలు. తల్లికి ఉండవలసిన దయాగుణం, వారి ఆలనాపాలన పేతురవాలో ఉన్నాయి. ఆయన నిరంతర రాజకార్యాలలో నిమగ్నమైన బిడ్డలతో గడపడానికి కొంత సమయం కేటాయించేవాడు. నాన్నగారు, నాకు ఒక హిందూ యోగి తెల్లని గుర్రాన్ని ఇచ్చి వెళ్ళాడు అని చెప్పింది బ్లావర్స్కి. అలాగా అమ్మ, మనం ఎప్పుడు ఇండియాకు పోలేదు కదా అన్నాడు. ఏమో, భవిష్యత్తులో పోవాల్సి వస్తుందేమో, ఎవరికి తెలుసు. ఇంతకీ ఆ గుర్రం ఎక్కడ కట్టేశావమ్మా అడిగాడు అతను. మన ఇంటి ముందే ఉంది, కానీ అది దాణా తినదు, నీటిని తాగదు, గాలిలో ఎగురుతూ ఉంటుంది. పేతురవ్వ పెద్దగా నవ్వాడు. పోనీలేమ్మా, నీకు ఒక మంచి రెక్కల గుర్రం దొరికింది, ఒక్క రూబులు కూడా ఖర్చు లేకుండా నీకు గాలిలో ఎగిరే గుర్రాలున్నాయి అన్నాడు తండ్రి. కాలం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు, కానీ ఉన్నట్లు కనబడుతుంది. దీనినే ఇల్యూజన్ అంటారు. లేనిది ఉన్నట్లు కనబడడం, ఉన్నది లేనట్లు కనబడడం, ఇది కాలం వేసిన గాలం. ఇదొక ఇంద్రజాలం. సముద్రంలో రంగురంగుల చేపపిల్లలు ఎగురుతూ ఉంటాయి. ఇవాళ చూసినవి రేపు ఉండవు, రేపు చూసినవి ఎల్లుండి ఉండవు, అయినా ఉన్నట్లే బ్రహ్మపడతాం. ఒక గ్రీకు తత్వవేత్త ఇలా అన్నాడు, ఒక నదిలో నువ్వు 10 సార్లు స్నానం చేశానని అబద్ధాలు చెబుతున్నావు, నిజానికి ఒక్కసారి కూడా స్నానం చేయలేదు. ఎందుకంటే నువ్వు కాళ్ళు పెట్టిన నది వేరు, తల పెట్టినది వేరు. ఆకాశంలో ఇప్పుడు మనం చూస్తున్న నక్షత్రాలు 1 కోటి సంవత్సరాల నాటివి, అవి నేడు అక్కడ లేవు. ఎందుకంటే కాంతి వర్షాల కారణంగా అవి మన కంటికి చేరే సమయానికి ఎప్పుడూ అదృశ్యమై ఉంటాయి. ఇదంతా సామాన్యులకు అవసరం లేదు. వాళ్లకు ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు. లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు ఆలోచించే అవసరం కూడా లేదు. ఇది ఒక మానవ స్వభావం. అందుకే ఆదిశంకరుడు ఏం చెప్పాడో, ఐన్స్టీన్ ఏం చెప్పాడో ఎవరికి అర్థం కాదు. బ్లావర్స్కి చిన్నప్పుడు ముద్దు పేరు ఉండేది, మున్ని అని. పెద్దయినాక 1 సంవత్సరంలో తన పేరును జాక్ను మార్చుకుంది. ఆ తర్వాత ఆమె భారతదేశానికి వచ్చినప్పుడు అందరూ మేడం బ్లావర్స్కి అని పిలిచేవారు. పేరు వేరైనా మూల పదార్థం ఒకటే. ముక్కు పుడక, నెక్లెస్, చైను, కంకణం, ఆభరణాలు వేరైనా బంగారం ఒక్కటే. దీనినే ఎవరో ఒక వేదాంతి వివర్తననాదం అన్నారు. మరి పరిణామవాదం అంటే ఏమిటి? డార్విన్ చెప్పింది. బ్లావర్స్కి రక్తంలో ఆమెకు తెలియకుండానే రకరకాల సన్నివేశాలు, సిద్ధాంతాలు జీర్ణించుకుపోయాయి. ఉక్రెయిన్ నుంచి సెయింట్ పీటర్స్బర్గ్కు పెత్రోవాకు ట్రాన్స్ఫర్ అయింది. తండ్రి వెంట పిల్లలంతా వెళ్లారు. హెలీనా ఒక కొడుకును కన్నది. ఆ పిల్లవాడికి లియో అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఆమె క్షయవ్యాధి సోకి మరణించారు. దానితో పిల్లలు మాతామహుడి వద్ద పెరిగారు, క్షారతో వద్ద పెరిగారు. ఇలా బ్లావర్స్కి క్రమక్రమంగా మానసికంగా కుటుంబానికి దూరం కావడం మొదలుపెట్టింది. 1940 ఫిబ్రవరి నెల ఓ సాయంత్రం ఎరివన్లోని ఒక థియేటర్. ఆ రాష్ట్రానికి గవర్నర్గా ఉన్న వ్యక్తి పేరు నికిఫర్ డెమోనోవిచ్. ఆయన అక్కడ ఒక ఇంద్రజాల ప్రదర్శన ఇస్తున్నారు. ఇంకేముంది, రాజప్రముఖులంతా చూడ్డానికి వచ్చారు. ఇంద్రజాలం అంటే ఏమిటి? లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు ప్రజలకు చూపించి వినోదపరచడం. ఇది కనికట్టు కావచ్చు, మెస్మరిజం కావచ్చు. భారతదేశంలో విప్ర వినోదులు అనేవారు చూస్తుంటారు. నికిఫర్ పెద్ద పదవిలో ఉన్నప్పుడు ఆయన ఇంద్రజాల ప్రదర్శన ఇస్తుంటే అందరూ విచిత్రంగా చూస్తూ చప్పట్లు కొట్టారు. వేదిక మీద చెట్టంత మనిషిని చూస్తుండగానే ఎలుగుబంటిగా మార్చేశాడు. పావురాలు ఒక బట్టలో ఉన్నాయి, పైకి తీస్తే ఒక కుందేలు వచ్చింది. చూస్తుండగానే గాలిలో నుంచి గబగబా కరెన్సీ రాలింది. భారతదేశంలో పీసీ సర్కార్ వంటి మహామహులు ఇటీవల ఇంద్రజాలికులు ఇలాంటి విద్యలు ప్రదర్శించారు. వారు రోప్ ట్రిక్ ప్రదర్శించారు. దీని ప్రసక్తి ప్రాచీన భారతీయ గ్రంథాల్లో ఉంది. తెలుగులో 14వ శతాబ్దానికి చెందిన విక్రమార్క చరిత్రలో రోప్ ట్రిక్ ప్రదర్శించారు. ఒక తాడు గాలిలోకి విసిరేస్తారు, దానిని నిచ్చిన వలె పట్టుకుని ఒకడు పైకి ఎగబాకుతాడు. ఆ తర్వాత అతని శరీర భాగాలు ముక్కలు ముక్కలుగా కింద పడతాయి. తర్వాత అతడు సజీవంగా ఆడియన్స్లో నుండి వేదికపైకి వస్తాడు. ఇప్పుడు టైం ఎంత అయింది అడిగాడు నికిఫర్. 8 గంటలు అన్నారు ఆడియన్స్. కాదు, 6 గంటలే, ఒకసారి మీ వాచి చూసుకోండి అన్నాడు నికిఫర్. అంతా తమ వాచిలను చూసుకుంటే అందరికీ 6 గంటలే కనిపించింది.
అంతా నివ్వెరపోయారు. ముందు వరుసలు కూర్చుని ఉన్న బ్లాబర్స్కి ఈ విచిత్రాన్ని చూసి ఆనందిస్తోంది. ఆమెకు నికపర్ మీద ఎనలేని గౌరవం ఏర్పడింది. ప్రోగ్రాం ముగిసింది. అందరూ వెళ్ళి నికపర్కి అభినందనలు తెలిపారు. ఆయన అందరినీ ప్రేమతో పలకరించి వారి ధన్యవాదాలు స్వీకరించారు. నా పేరు హిరినా పెత్రో బ్లావర్స్కి. మాది ఉక్రెయిన్ నగరం. ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చాం, అంది బ్లావర్స్కి. నికఫర్ ఆమె నీలి కళ్ళలోకి చూశాడు. అవి కన్నులు వలె లేవు. ఒక కన్ను వినీలాకాశం వలెను, మరో కన్ను వినీల సముద్రం వలె కనిపిస్తున్నాయి. నిజానికి ఆమె ఎవరో దేవకన్య, భూలోకానికి దిగివచ్చిందని నికఫర్ భావించాడు. తొలిచూపులోనే నికఫర్ బ్లావర్స్కి ప్రేమలో పడ్డాడు. ఆ తర్వాత 2-3 సార్లు ఆమెను తన సర్దార్ ప్యాలెస్కు ఆహ్వానించాడు. ఆమెకు విందు భోజనాలు అందించాడు. వోడ్కాతో పాటు అరుదైన పానీయాలు అందించాడు. గవర్నర్ గారి పరిచారిక బృందం బ్లావర్స్కి 100 కైవరాలు చేసింది. విలువైన కానుకలు అందించాడు. ఇలా క్రమక్రమంగా బ్లావర్స్కి నికఫర్ సన్నిహితుడు కావడానికి ప్రయత్నించాడు. ఓ సంధ్యా సమయంలో నికఫర్ తన మనసులో మాటను బ్లావర్స్కి బహిరంగపరిచాడు. ఆమె అవును అనలేదు, కాదు అనలేదు. అయితే నికఫర్ మాత్రం ఆమె మౌనాన్ని అర్ధాంగీకార సూచకంగా భావించాడు. వెంటనే సారతోవుకు, పేతురనాకు గవర్నర్ ప్రసాదం నుంచి ఆహ్వానాలు అందాయి. వారొచ్చి నికఫర్ను కలిశారు. వారికి నికఫర్ కానుకలు అందించాడు. తాను బ్లావర్స్కిని వివాహం చేసుకోవాలనుకుంటున్న సంగతి వారికి చెప్పాడు. వారు మొదట్లో నమ్మలేదు. ఆ తర్వాత ఒక క్షణం ఆలోచించారు. అప్పుడు నికఫర్ వయసు 40, బ్లావర్స్కి వయసు 17. అమ్మాయిని సంప్రదించారా అని ప్రశ్నించాడు మాతామహుడు. అవును, ఆమె మౌనంగా తన అంగీకారాన్ని తెలిపింది, అన్నాడు నికఫర్. ఆ తర్వాత పరిమితమైన సంప్రదింపులు జరిగాయి. నికఫర్ ఉన్నత పదవిలో ఉన్నాడు. కాదంటే బలవంతంగానైనా అమ్మాయిని తీసుకుపోగలడు. 1949 జూలై 7 నికఫర్తో బ్లావర్స్కి క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. పెద్దలు వచ్చి ఆశీర్వదించారు. కథ అంతటితో ముగియలేదు. సుఖాంతం కాలేదు కథ. ఇక్కడే మొదలైంది ఈ కథ. బ్లావర్స్కి తన భర్త అంతఃపురానికి చేరింది. అదొక పెద్ద ప్యాలెస్. ఎడి చూసిన నౌకర్లు, చాకర్లు, రత్నదీపాలు, ప్రాసాదం చుట్టూ రంగురంగుల పూల చెట్లు, ఎడి చూసిన మణులు, మాణిక్యాలు, విలువైన అరుదైన భోజనాలు. మహారాజవైభవం అంటే ఏమిటో నికఫర్ తన భార్యకు ప్రదర్శించాడు. విచిత్రం ఏమిటంటే తామరాకు మీద నీటి బిందువుల ఆమె ఈ భోగభాగ్యాలకు, రాజవైభోగాలకు అంటి అంటనట్లు, ముట్టి ముట్టనట్లు వ్యవహరించింది. అంతేకాదు, శోభనం గదిలో భార్యాభర్తలు ఇద్దరు ఏకాంతంలో ఉన్నప్పుడు బ్లావర్స్కి ఆకాశంలోకి చూసి ఎవరితోనో మాట్లాడుతూ ఉండేది. ఏమిటి నీ సమస్య? ఎవరికి అనారోగ్యంగా ఉంది? అన్నాడు నికఫర్. మంచిది, బాగవుతుందిలే అని బ్లావర్స్కి అరిచేది. అంతేకాదు, బ్లావర్స్కి వాక్యాలకు కర్త, కర్మ, క్రియ, వ్యాకరణ నియమాలు ఉండేవి కావు. నేను రేపు భోజనం చేశాను, నిన్న జార్జియా పెడతాను, ఇలాంటి అర్థం పరదలేని వ్యాఖ్యలు మాట్లాడుతూ ఉండేది. వీటిని నికఫర్ మొదట్లో సరదాగా తీసుకున్నాడు. ఆ తర్వాత విసుక్కున్నాడు. ఆ తర్వాత కోపం కూడా వచ్చింది. మనిద్దరము బెడ్ మీద ఉంటే నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అని ప్రశ్నించాడు నికఫర్. ఆర్యమునితో, అంది బ్లావర్స్కి. అంటే ఏమిటి? అది మనిషి పేరా, జంతువు పేరా? అడిగాడు నికఫర్. అతడు భారతదేశంలోని ఒక యోగి. ఈయన గంగా తీరంలో ఉంటాడు. ఎప్పుడు నాకు కనబడుతూ ఉంటాడు. ఇదిగో ఇప్పుడు ఇక్కడే మన బెడ్రూంలోనే ఉన్నాడు, అంది. ఎలా ఉన్నాడు? నాకు ఏమీ కనబడలేదే, అన్నాడు నికఫర్. ఎలా కనబడతాడు? ఆయన ఒక తెల్లటి గుర్రం రూపంలో ఉన్నాడు, అంది. తెల్ల గుర్రమా? అది కూడా కనబడలేదే, అన్నాడు నికఫర్. వాళ్ళు తేజోమూర్తులు. మానవ నేత్రాలకు కనబడరు, హస్తస్పర్శకు అందరు. వారిని మనోనేత్రాలతో కూడా దర్శించడం ఒక్కోసారి కష్టం, అంది. మరి నీకెలా కనిపించాడు? అడిగాడు నికఫర్. ఏదో పూర్వజన్మల సంకల్ప బలం వలన. నిజానికి నేను చేసిన సాధన కూడా ఏమీ లేదు, అయినా నాకు యోగులు కనబడుతున్నారు, అంది బ్లావర్స్కి. యోగులు లేదు, గాడిద గుడ్డు లేదు, అంతా నీ భ్రమ. వాళ్ళందరినీ నీ బెడ్రూంలో నుంచి బయటకు పంపమని చెప్పు, అన్నాడు నికఫర్. చెప్పడానికి నేనెవరిని? నేను రమ్మంటే వచ్చారా, పొమ్మంటే పోవడానికి, అంది బ్లావర్స్కి. అమ్మాయి, నీకేదో కొంచెం పిచ్చి పెట్టినట్లుంది, అన్నాడు నికఫర్. అతీంద్రియ జ్ఞానం కలవారు లౌకిక మానవులకు పిచ్చివారిలాగే కనబడుతుంటారు, అంది బ్లావర్స్కి. అమ్మాయి, ఇవన్నీ ఇల్యూజన్స్, అంటే చిత్తభ్రమలు. రేపు ఒకసారి మన రాజవైద్యుని చేత నయం చేయిస్తానులే, అన్నాడు నికఫర్.
మనంతట మనమే సొల్యూషన్ కనిపెట్టాలి, లేదా గ్రహించే శక్తి లేనప్పుడు మరొకరు కనిపెట్టిన సొల్యూషన్ అంగీకరించాలి. ఇది ఎలా ఉంటుందంటే, ఒక చెట్టు మీద 5 పక్షులు ఉన్నాయి. ఒకడొచ్చి ఒక పక్షిని కాల్చితే ఎన్నున్నాయన్నప్పుడు సాధారణంగా చెప్పే సమాధానం 4 ఉంటాయి. అందరూ చెప్పే సమాధానం ఇదే. ఆలోచించే శక్తి లేనప్పుడు దీన్ని అంగీకరించి తీరాలి. లాజికల్గా ఆలోచిస్తే తుపాకీతో కాల్చబడిన పక్షి చచ్చి అక్కడే పడి ఉంటే మిగతావి ఆ శబ్దానికి ఎగిరిపోతాయి. ఇతరులపై, ఇతరుల తీర్పులపై ఆధారపడితే ఇలా ఉంటుంది. నిజమైనా కాకపోయినా వారు చెప్పింది అంగీకరించి తీరాలి. ప్రతి ఒక్కరిలో ఉంది ఒకటే శక్తి. నీ మేధస్సుకు పదును పెడితే ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు, సమస్యలు ఉండవు. సమస్య పుట్టిన చోటే పరిష్కారం కూడా ఉంటుంది. కాస్త మనస్సు పెట్టి బుద్ధితో ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది, కాకపోతే కాస్త సమయం పడుతుంది. నీ సమస్యకి వేరే ఎవరి దగ్గరో పరిష్కారం దొరుకుతుంది అనుకుంటున్నావు చూడు, ఇదే నీకు పెద్ద సమస్య. రాజవైద్యులు వచ్చి మేడం గారిని బ్లబ్స్కిని పరీక్షించారు. ఆమె ఆరోగ్యంలో ఎటువంటి లోపాలు కనబడలేదు. తిన్న ఆహారం కూడా చక్కగా జీర్ణమవుతోంది, వేళకు నిద్ర పడుతోంది. లౌకిక వ్యవహారాల్లో కూడా ఎటువంటి తేడాలు లేవు. ఆమె రక్తం, మూత్రం పరీక్ష చేశాడు. వైద్యశాస్త్రం ప్రకారం అన్నీ సామాన్యంగానే ఉన్నాయి. అప్పుడు రాజవైద్యుడు నిఖబర్తో ఇలా చెప్పాడు, దొరవారా, మేడం గారిలో ఎటువంటి అనారోగ్య లక్షణాలు లేవు, సరికదా? ఈమె తేజస్సు చాలా ఎక్కువగా ఉంది. అంటే ఏమిటి? అడిగాడు నిఖఫర్. ప్రతి మనిషికి శరీరం చుట్టూ ఒక కాంతి వలయం ఉంటుంది, అది క్షీణిస్తే అనారోగ్య పరిస్థితులు నెలకొంటాయి. దీనిని మా గ్రీకు వైద్యశాస్త్రం అంగీకరించింది. మేడం గారిలో ఆ కాంతి వలయం చాలా విస్తృతంగా ఉంది, దీనినే ఆరా అంటారు. మరి ఈమె మానసిక పరిస్థితి ఎలా ఉంది? వైద్యుని అడిగాడు నిఖఫర్. మన మనసులో రకరకాల పొరలు ఉంటాయి, అవి చిత్ర విచిత్రంగా పనిచేస్తూ ఉంటాయి. మైండ్ ఓవర్ మైండ్ అని ఆంగ్లంలో ఒక సామెత ఉంది. మన మనసును మనం తెలుసుకుంటే మొత్తం ప్రపంచాన్ని తెలుసుకున్నట్లే. ఇప్పుడు మేడం గారి మనసు ఆ వైద్యశాస్త్ర పరిభాషలో అతీంద్రియ దశలో ఉంది. అంటే ఆమె మనసుని వైద్యశాస్త్రం విశ్లేషించలేదు. నిఖఫర్ గ్రీకు వైద్యుని పంపేశాడు. తర్వాత పరిచారకులను తోడించి బెనరిక్ వద్దకు పంపించాడు. రోమన్ క్యాథలిక్ ఆర్థడాక్స్ చర్చికి సంబంధించిన మిషన్ ఈ బెనరిక్ గారిది. ఈయన బ్లాబెట్స్కిని మంత్రశక్తితో కట్టివేశాడు. నెత్తి మీద పవిత్ర జలం పోశాడు. కొన్ని కొవ్వొత్తులు వెలిగించి యేసు ప్రభువు యొక్క ఆశస్సులో ఆహ్వానించాడు. బిడ్డ, నీకు ప్రభువు పూర్తి రక్షణ కల్పించాడు. అయినా నీలో ఏదో అలజడి కనిపిస్తోంది. ఉన్నట్టుండి తెల్ల గుర్రము నరిచావట, ఆర్యముని అన్నావంట, ఆకాశంలో చూసి మాట్లాడుతున్నావంట. అలా ఎందుకు చేస్తున్నావు? ఇవన్నీ సైతాన్ లక్షణాలు. భూలోకంలోని మానవులను అపవాది శోధించును. సైతాన్ చర్యలు సామాన్యులకు అందనివి. అతడు దేవుళ్లకు శత్రువు. అతనికి నివాసం ప్యాంటిమోనియం. అక్కడ బీల్ జబ్ జబ్ వంటి దుష్ట ఆత్మలు ఉంటాయి. వాటి బారిన పడిన వారికి స్వర్గం అందుబాటులో ఉండదు. కాబట్టి నువ్వు ప్రభువును నమ్మితే చాలు. అప్పుడు బ్లవర్స్కి ఇలా ప్రశ్నించింది, ఫాదర్, ప్రపంచంలో చాలా దేశాల్లో చాలామంది మానవులు ఉన్నారు. వారందరూ క్రైస్తవ మతస్థులు కారు. జపాన్లో బుద్ధుణ్ణి పూజిస్తున్నారు. గ్రీసు దేశంలో ఎకినాను ఆరాధిస్తారు. చైనాలో తావో అనే దేవుణ్ణి పూజిస్తున్నారు. వీరందరికీ పరలోక రాజ్యం లేదా? బిడ్డ, ప్రభువును పూజించిన వారికి పరలోక రాజ్యము ఉండదు. మరి ఎలాంటి మత విశ్వాసాలు లేని నాస్తికులు ఎందరో ఉన్నారు. అదేవిధంగా వేరే వేరే మతాలకు చెందిన వారు కూడా ఉన్నారు. మత విశ్వాసాలు శాశ్వతమా? అందులో శాస్త్రం ఎంత, సత్యం ఎంత? అడిగింది బ్లబర్స్కి. బిడ్డ, మతము విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది, దానిని ప్రశ్నించకూడదు. సైన్స్కు పరిమితం లేదు. అప్పుడు బ్లాబెట్స్కి ఇలా ఉంది, భూమి నలు చదరంగా ఉందని క్రైస్తవ మతం చెప్పింది, అది గుండ్రంగా ఉందని సైన్స్ చెప్పింది, ఈరోజు సైన్స్ చెప్పిన మాట నిజమైంది అని ఫాదర్ని క్వశ్చన్ చేసింది. బిడ్డ, సైన్స్ కూడా నిరంతరం మారుతూనే ఉంటుంది. ఫాదర్, సత్యాన్వేషణలో మార్పు ఒక సహజ లక్షణం కావచ్చు. సైన్స్ మారినట్లే మత విశ్వాసాలు కూడా మారుతూ ఉంటాయి. రిలీజియన్, ఫిలాసఫీ, సైన్స్, ఈ మూడింటికి అతీతమైన మరొక దశ ఉంది, దానిని అందుకోవాలని ప్రయత్నించడం తప్పవుతుందా? ప్రశ్నించింది బ్లవర్స్కి. అలాంటి దశ మానవులకు ఎలా సాధ్యం? ఏ మానవుడైనా సరే మతకర్మల ద్వారానే స్వర్గలోకానికి వెళ్లవలసి ఉంటుంది. మతము ఒక విశ్వాసం, ఎవరి విశ్వాసాలు వారివి. లోగడ పాపులకు క్షమాపిక్ష లభిస్తుంది అని చెప్పి మత పెద్దలు కొన్ని సర్టిఫికెట్లు వ్రాసి అమ్ముకున్నారు. వాటిని తలకింద పెట్టుకున్న వారికి పాప పరిహారం జరుగుతుందని చెప్పారు. ఇది ధ్యాన మార్గం కాదు అంది బ్లవర్స్కి. బిడ్డ, నువ్వు గవర్నర్ గారి భార్యవు, కానీ దైవ దూషణ చేస్తున్నావు. ఇలా అయితే ప్రభువు క్షమించరు. ఫాదర్, నేను ఎవరిని దూషించడం లేదు, ద్వేషించడం లేదు.
కేవలం సత్యశోధన చేస్తున్నాను. నీది చిత్తభ్రాంతి, అందుకే ఉన్నట్టుండి మౌర్య అని అరుస్తున్నావు. ఈ మౌర్య ఎవరు? ఎవరో నాకు మాత్రం ఏం తెలుసు ఫాదర్. గాలిలో తేజోరూపంలో కనబడుతూ ఉంటాడు, తాను గంగానదీ తీరంలో ఉన్నట్లు చెప్పారు. నన్ను టిబెట్కి వెళ్ళవలసిందని ఆజ్ఞాపిస్తున్నాడు, అందుకు నా భర్త నిక్ఫర్ అంగీకరించడం లేదు అంది బ్లవర్స్కి. బెనడేక్ ఒక క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయాడు. పరిచారకులు పిలిచి, మేడంను మీ అంతఃపురానికి తీసుకువెళ్ళండి అన్నాడు. పరిచారకులు ఆమెను సర్దార్ ప్యాలెస్కు తీసుకుని వెళ్లారు. ఆ మరుక్షణం నుంచి బ్లవర్స్కి మీద ఎక్కువ భద్రతను ఏర్పాటు చేశాడు. మత పెద్ద ఏం చెప్పాడో తెలియదు, కానీ నిక్ఫర్ ఆమెను అంతఃపురం నుంచి బయటకు వెళ్ళనీయడం లేదు. రాచకార్యాలు ఉన్నప్పటికీ తాను ఒక్కడే వెడుతున్నాడు. నిక్ఫర్ నగరంలో లేని ఒక రాత్రి బ్లవర్స్కి రాణిగారు కేథరిన్ అని తన ఆంతరంగిక నిచ్చెనని పిలిచింది. అమ్మా, ఏమిటి ఆజ్ఞ? కేథరిన్, నాకు పిలుపొచ్చింది. ఇక ఈ బంధనం వదిలిపెట్టి విశాల విశ్వంలోకి వెళ్ళిపోతున్నాను. నువ్వు ఈ విషయంలో కొంత సహాయం చేయాలి. తమ ఆజ్ఞ. నేను నీకు తగినంత బంగారం ఇస్తాను, దానిని ఈ అంతఃపురంలోని కాపలా వారికి ఇవ్వు. నువ్వు మాత్రం నా వెంట ఉండు. మనిద్దరము కలిసి ఒక తెల్లటి గుర్రం మీద ఎక్కి ప్రహరిగోడ దూకుదాం. ఆ తర్వాత ఆ గుర్రం ఎక్కడికి తీసుకుని వెడితే అక్కడికి మనం వెళ్ళాలి. ఇది ఎలా సాధ్యం అని కేథరిన్ ఆశ్చర్యపడుతూ ప్రశ్నించింది. సాధ్యమా అసాధ్యమా నాకు తెలియదు, కానీ ఈ రాజభవనంతో నాకు రుణం తీరిపోయింది, నా ప్రస్థానం మొదలైంది. నేను ఎందుకు పుట్టానో ఆ పని చేయవలసిందిగా నన్ను అజ్ఞాత శక్తులు అదృశ్య ఆత్మలు ప్రేరేపిస్తున్నాయి. ఈ రాత్రే ముహూర్తం, నువ్వు నా వెంట వస్తున్నావు అంది బ్లవర్స్కి. రాణిగా రాజ్యను కేథరిన్ ఆమోదించింది. ఆ రాత్రి సర్దార్ ప్యాలెస్ నుంచి కేథరిన్తో సహా బ్లవర్స్కి వెళ్ళిపోయింది. మళ్ళీ ప్యాలెస్లోకి అడుగు పెట్టలేదు. ఆ మరుసటి రోజు నుండి విశ్రాంతి లేని నిరంతర చిరంతర ప్రయాణం మొదలైంది. గవర్నర్ నిక్ఫర్ విషాదయోగంలో పడిపోయాడు. అంతఃపురంలోని పరిచారకులందరినీ పిలిపించి విచారణ చేపట్టాడు. రాణిగారు ఎలా వెళ్ళిపోయారో ఎవరికీ తెలియడం లేదు. ఎవరి సహకారం లేకుండా ఆవిడ అంతఃపురం విడిచి పారిపోయారా? నిజం చెప్పండి, లేకపోతే మీకు తీవ్రమైన దండన ఉంటుంది అన్నాడు నిక్ఫర్. మైలార్డ్, ఇందులో మా తప్పేం లేదు. మేము పగలు రాత్రి కంటికి కునుకు లేకుండా అంతఃపురం చుట్టూ కాపలా కాస్తూనే ఉన్నాం. మరి ఆవిడ గాలిలో ఎగిరిపోయిందా ఏమిటి? ప్రశ్నించాడు నిక్ఫర్. ప్రభు, మేడ్ సర్వెంట్ కేథరిన్ కూడా కనిపించడం లేదు. వెతకండి, టిస్లిస్కు కబురు చేయండి. అక్కడ మేడం గారి బంధువులు ఉన్నారు, బహుశా అక్కడ ఉండవచ్చు. వెంటనే ఒక పరిశోధన బృందం టిస్లిస్ చేరింది, కానీ ఆమె అక్కడికి రాలేదని వారికి తెలిసింది. నిక్ఫర్ క్రైస్తవ మతాధిపతి బెనడిక్ దగ్గరకు వెళ్ళాడు, జరిగిందంతా చెప్పాడు. అప్పుడు బెనడిక్ ఇలా అన్నారు, బిడ్డ, ఇలాంటిదేదో జరుగుతుందని నేను ముందే ఊహించాను. ఎందుకంటే ఆమెను సైతాన్ ఆవహించాడు, అందువలనే ఆమెకు మన మత విశ్వాసాల మీద గౌరవం సన్నగిల్లింది. హిందూ, క్రైస్తవ, ఇస్లామిక్, బౌద్ధ మతాల గురించి తెలుసుకోవాలన్న కోరిక మొదలైంది. స్వర్గం నుంచి దేవుడు ఆదాము అవ్వలను భూమిపై పడేశాడు, ఎందుకంటే వారు నిషిద్ధ ఫలాన్ని తిన్నారు. దేవుడు స్వర్గం నుంచి ఆదాము అవ్వలను కిందకు తోసేశాడు. దీనిని ప్యారడైజ్ లాస్ట్ అంటాం. ఇదిగో, అలాగే బ్రాబర్స్కి కూడా తమ రాజాంతఃపురాన్ని కోల్పోయింది. భవిష్యత్తులో ఆమె ఏమవుతుందో ఎవరికీ తెలియదు. నిక్ఫర్ తన దుఃఖాన్ని మత పెద్దకు వెల్లడించాడు. దీనిని ఆంగ్లంలో కన్ఫెషన్ అంటారు. ఫాదర్, నిజం చెప్పాలంటే నేను బ్లావర్స్కీతో శారీరక సుఖాన్ని అనుభవించలేదు. ఆమె నా ఇంద్రజాల విద్యను చూసి ఆకర్షింపబడింది, నాకేదో మత్తు కమ్మినట్లయింది. అందువలన ఆమె నీలకళ్ళమాయిలో పడిపోయాను. నిజానికి నా వయసు 40 సంవత్సరాలు. ఆమె నన్ను ప్రేమించిందా అంటే లేదు అనే చెప్పాలి. నిజానికి ఇది శారీరకమైన ప్రేమ కాదు, నేను ఏదో పొరపాటు చేశానని అనిపిస్తోంది. ఆమెను నా రాజ్మహల్కి తీసుకువచ్చాను, ఇప్పుడు తన చెలికెత్తుతో ఆమె వెళ్ళిపోయింది. దీనివల్ల నా పరువు బజార్న పడింది. ఆమెకు రాజాంతపుర వైభవాల మీద కూడా ఆసక్తి లేదు. ఇక్కడ పంజరంలో చిక్కిన చిలకల ఆమె భావించింది. ఎవ్వరూ నా ముందు ధైర్యం చేసి ధిక్కార స్వరం వినిపించకపోవచ్చు, కానీ నా చాటుని ఏమనుకుంటారో నేను ఊహించగలను. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అన్నాడు నిక్ఫర్. అన్ని సమస్యలకు దేవుడే పరిష్కారం చూపిస్తాడు, మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడు బెనడిక్ట్. నిక్ఫర్ అంతఃపురానికి వచ్చిన తర్వాత రాజవైద్యులు పిలిపించాడు. రాణిగారికి దెయ్యం పట్టిందేమోనని మతగురువు అనుమానిస్తున్నారు అన్నాడు నిక్ఫర్. స్వామి, మీకు తెలియని 1-2 విషయాలు చెప్తాను. అమ్మగారు ఇలా పారిపోవడం ఇది మొదటిసారి కాదు. లోగడ 1-2 సార్లు అంతఃపురం నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేసింది, అయితే అవి ఫలించలేదు. ఈ విషయం నాకు తెలిసిన ఆమె క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అంతఃపురం మర్యాదల్ని కాపాడాలనే నిశ్చయంతో నేను బయట పెట్టలేదు. నిక్ఫర్ కళ్ళు కోపంగా మెరిశాయి. ఇప్పుడు ఆమె ఎక్కడుందో ఎలా తెలుసుకోవడం అన్నాడు నిక్ఫర్. నాకు తెలిసిన భూత వైద్యులు ఒకరు ఉన్నారు, అతన్ని పిలిపించమంటే పిలిపిస్తాను. సరే, మీరు రహస్యంగా వారిని సంప్రదించి ఏం చెప్పారో నాకు చెప్పండి అన్నాడు నిక్ఫర్. ప్రభు, ఆమెకు పారాసైకాలజీ డెవలప్ అయినట్లు తెలుస్తోంది.
అది మనసు యొక్క ఏదో పొరల్లోని ఏదో ఘర్షణ వల్ల ఇలా జరిగి ఉండవచ్చు. దీనిని నమ్మడం కష్టం, నమ్మకపోవడమూ కష్టమే. ఎందుకు అంటే ఆమె ఎక్కడో జరిగిన విషయాలను వినగలుగుతోంది, మన కంటికి కనిపించిన దృశ్యాలను చూడగలుగుతోంది. దీనిని టెలిపతి, క్లియర్ వాయిన్స్ అంటారు. ఈ విద్య ఆమెకు ఎలా సంక్రమించిందో తెలియదు. బహుశా జన్మ సిద్ధాంతం కావచ్చు, లేకపోతే ఎవరైనా సిద్ధపురుషుడు అంటే పరలోకంలోని సెయింట్ ఆమెను మాధ్యమంగా చేసుకుని మాట్లాడుతూ ఉండవచ్చు. ఈ రెండు కాకపోతే ఆమె ఒక పిచ్చిది కావచ్చు. ఆమె చెప్పే కథలన్నీ ప్రేలాపనలు కావు. లోగడ ఒకసారి ఆమెకు ఉన్మాదులకిచ్చే ఔషధం కూడా ఇచ్చాను. ఎందుకైనా మంచిదని ఆమెకు మానసిక చికిత్స చేశాను. కొండనాలకు ముందు వేస్తే ఉన్ననాలకు ఊడిందన్న సామెత వలనే ఆమెకు చికిత్స చేస్తే సర్దార్ ప్యాలెస్ నుంచి రాత్రికి రాత్రే వెళ్ళిపోయింది. నిఘఫర్ ఏకాంతంలో ఉండిపోయాడు. అతనికి క్షణక్షణం భార్య అయ్యే గుర్తుకొస్తోంది. ఆమె రోజా రంగబుగ్గలు, చేతికి దొరుకున్న బంగారు ఉంగరాలు, మెరిసే నీళ్లు కళ్ళు మర్చిపోదామన్న మర్చిపోలేకపోతున్నాడు. ఆమె అన్ని ఉంగరాలు ఎందుకు ధరించిందో తెలియదు. ఆకాశంలో 9 గ్రహాలు ఉన్నాయి. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రత్నం అనుసంధానించబడింది. ఇలా బ్లావర్స్కి చేతి నిండా రకరకాల రత్న అంగుళీకములు ఉన్నాయి. దాని వలన ఆమె ఆకాశంలోని గ్రహ గణములను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నదని తెలుస్తోంది. టెస్లీస్ వెళ్లిన వారు నిరాశతో తిరిగి వచ్చారు. ఆమె తన బంధువుల వద్దకు వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళిందో ఎవరికీ తెలియదు. నిఘఫర్కి అవమాన భారం పీడిస్తోంది. అది కాన్స్టాంటినోపెల్ మహానగరం. అందులోని ఒక థియేటర్లో ఓఫెరా షో ప్రారంభమైంది. దానిని నిర్వహిస్తున్న వ్యక్తి పేరు అగార్డి మెత్రోవిచ్. ఇతను హంగేరియన్ జాతీయుడు. ఆడియన్స్ అంతా వచ్చి కూర్చున్నారు. అగార్డి మాత్రం ఎందుకు అవిశ్రాంతంగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. షో మొదలు పెట్టండి అని ఆడియన్స్ చప్పట్లు చరుస్తున్నారు. అడార్డి మాత్రం రెండు చేతుల్లోనూ ముఖాన్ని పెట్టుకుని ఒక కుర్చీలో కూర్చున్నాడు. ఎందుకు అంటే పియానో వాయించే కళాకారుడు అకస్మాత్తుగా మధ్యాహ్నం జబ్బులు పడ్డాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇంతలోనే వేదికపైకి బ్లెవర్స్కి వచ్చింది. ఆమె అగార్డితో ఇలా అంది, నువ్వు ఎందుకు బాధపడుతున్నావో నాకు తెలుసు. నాకు పరిమిత ప్రజ్ఞ ఉంది. నీ పియానో కళాకారుడు అనారోగ్యంతో 1 గంట క్రితం ఆసుపత్రి పాలయ్యాడు. ఇప్పుడు నీకు ప్రత్యామ్నాయం లేదు అంది బ్లెవర్స్కి. నిజమే, సరిగ్గా చెప్పారు. వాడు జబ్బును పడతాడని నేను మాత్రం ఊహించానా ఏమిటి అన్నాడు ఆ కళాకారుడు. భయపడవద్దు, నీకు సహాయంగా నేను ఉన్నాను. నాకు పియానో వాయించడం వచ్చు, షో మొదలు పెట్టండి అని అగార్డియన్ నుంచి సమాధానం ఎదురు చూడకుండానే బ్లావర్స్కి వెళ్ళి పియానో ముందు కూర్చుంది. ముందు తన సున్నితమైన వేడతో పియానో వాయించడం మొదలుపెట్టింది. థియేటర్ నిండా రకరకాల విద్యుత్ ప్రవాహాలు వర్షించినట్లు అనిపించింది. ఆకాశం నుంచి ఏవో పూలు రాలుతున్నట్లు శబ్దాలు, ధ్వనులు, సుందర గగనం నుంచి అప్సరసలు దిగి వస్తున్నట్లు శ్రోతలకు విచిత్రమైన అనుభూతులు కలిగాయి. ఇదో విధమైన మూన్ లైట్ సోనెట్ట. అగార్డి మిత్రోవిచ్ తన ఒఫెరా ప్రారంభించాడు. అతడు చాలా కాలంగా ఇలాంటి ప్రదర్శనలు ఇస్తూనే ఉన్నాడు. కానీ ఈరోజు ప్రదర్శన అతని జీవితంలోని అరుదైన అనుభవాన్ని కలిగించింది. కార్యక్రమం అయిన తర్వాత శ్రోతలందరూ వేదికపైకి వచ్చి అగార్డి మిత్రోవిచ్కి బదులు బ్లావర్స్కి అభినందనలు అందించడం మొదలుపెట్టారు. అంతా వెళ్ళిపోయాక అగార్డి ఇలా అన్నాడు, మేడం, ఇంతకీ మీరు ఎవరు? నన్ను రక్షించడం కోసం దేవతలు పంపిన దేవదూతవా? ఇలాంటి గంధర్వగానం ఇప్పటివరకు నేను వినలేదు. ఎందుకంటే ఇది మానవులు వినిపించిన జంత్ర సంగీతం కాదు. ఎవరో దేవదూతలు భూమి మీదకు దిగివచ్చినట్లున్నారు అన్నాడు. అగార్డి, నువ్వు చెప్పింది నిజమే. నేను కేవలం చేతులాడిస్తూ ఉన్నాను. సంగీతాన్ని ఎవరో పలికిస్తున్నారు. నాకు హార్ట్ రీడింగ్ తెలుసు. నీ అవస్థ చూసి వేదికపైకి వచ్చాను. రేపు ఇంకో ప్రదర్శన పెట్టు, అందులో మరికొన్ని ట్రిక్కులు చూపిస్తాను అంది బ్లావర్స్కి. అగార్డి సంబరపడ్డాడు. మరునాడు కార్యక్రమంలో బ్లావర్స్కి కొన్ని అద్భుతాలు చూపించింది. వేదికపై ఉన్న కుర్చీలు గిరగిరా తిరిగాయి. చూస్తూ ఉండగానే గాలిలో ఎగిరాయి. అటు ఇటు ఊయల్లాగా ఊగాయి. భూకంపం వస్తే పడిపోయినట్లు థియేటర్ మొత్తం అటు ఇటు కంపించింది. ప్రజలు భయంతో హాహాకారాలు చేశారు. భయపడకండి, మీకు ప్రాణభయం ఏమీ లేదు. మా కార్యక్రమంలో ఇది ఒక భాగం అని చెప్పింది బ్లావర్స్కి. అగార్డి అప్పటి నుంచి బ్లావర్స్కి సన్నిహితుడు కావాలని ప్రయత్నించాడు. అప్పుడు క్యాథరిన్ ఇలా చెప్పింది, అమ్మా, మనం ఏర్వని ప్రాంతం వదిలిపెట్టి ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలియడం లేదు. ఈ అగార్డి ఎవరో తెలియదు. ఇతనికి మీ మీద ఉన్నది వ్యామోహమో గౌరవమో కూడా తెలియదు. మిమ్మల్ని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేయాలనుకుంటున్నాడా, లేక శారీరక సుఖం పొందాలని అనుకుంటున్నాడా? ఏమనుకుంటున్నప్పటికీ రెండు అక్రమాలే అవుతాయి. వీటిని వదిలించుకోవడం మంచిది అంది క్యాథరిన్. బ్లావర్స్కి పెద్దగా నవ్వి క్యాథరిన్తో ఇలా చెప్పింది, క్యాథరిన్, వీడు త్వరలో ఒక మర్డర్ కేసులో ఇరుక్కోబోతున్నాడు. అతన్ని అందులో నుంచి రక్షించి మనం కాన్స్టాంటి నోపెల్ వదిలిపెట్టి పెడదాం అంది. అతనికి ఈ సంగతి తెలుసా అమ్మా అడిగింది క్యాథరిన్. ఎలా తెలుస్తుంది? కేవలం నాకు అతీంద్రియ జ్ఞానం వలన భవిష్యత్తు తెలిసింది. కొద్ది రోజుల పాటు ఓపిక పట్టు, ఇంతలో మరికొన్ని సంఘటనలు జరుగుతాయి.
అంది బ్లవర్స్కి. అమ్మ, ఇక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్ళవలసి ఉంటుంది? ఏమో నాకు మాత్రం ఏం తెలుసు, బహుశా ఈజిప్ట్ పిరమిడ్స్ వెళ్ళవచ్చు. అక్కడ పిరమిడ్లో కొన్ని వేల సంవత్సరాల నుంచి జీవిస్తున్న యోగులు ఉన్నారు, వారిని మనం కలుద్దాం. అమ్మ, ఇలాంటి కార్యక్రమాల వలన ఏమిటి ప్రయోజనం? ప్రజలకు కూడొస్తుందా గుడ్డొస్తుందా? అడిగింది క్యాథరిన్. మనశ్శాంతి వస్తుంది, అంది బ్లవర్స్కి. క్యాథరిన్, ఈరోజు ప్రపంచంలో ఎవరూ సుఖంగా జీవించడం లేదు, ఏదో యాంత్రికంగా జీవిస్తున్నారు. వారి జన్మలకు అర్థమేమిటో పరమార్థమేమిటో కూడా వారికి తెలియదు. మరికొందరైతే పశుప్రాయంతో కొట్టుకు చస్తున్నారు. ఇలా శతాబ్దాలుగా చరిత్ర నడుస్తోంది. మనం ప్రపంచంలోని ప్రాచీన యోగుల్ని కలవాలి. వారు 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాల నుంచి జీవిస్తూనే ఉన్నారు. వారి నుంచి మరుగున పడిన ప్రాచీన మార్మిక సంప్రదాయాన్ని వెలుగులోకి తీసుకురావాలి. ఆకాశం నుంచి వెలుగులను భూమి మీదకు దింపాలి. దాని వలన మానవులకు ఆయు ప్రమాణం కూడా బాగా పెరుగుతుంది. ఇది మన కర్తవ్యంగా భావించాలి, అంది బ్లవర్స్కి. క్యాథరిన్ విడ్డూరంగా వింటున్నది. ప్రస్తుతం విశ్వం ఒక పరిణామ దశలో ఉంది. భూమిపైకి దివ్య చైతన్యాన్ని తీసుకురావాలి. సంపూర్ణ మానవ చైతన్యానికి సంపూర్ణ సార్థకత సాధించాలి. ఇది మహాప్రయత్నం. అందుకు మన కంటికి కనబడిన యోగులు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. వారు ఎక్కడెక్కడ ఉన్నారో మనమే వెళ్ళి అన్వేషించాలి. వారు మన దగ్గరకు రారు, కాకపోతే కొన్ని మాధ్యమాల ద్వారా తమ సంకల్పాలను ఆవిష్కరిస్తారు, అంది బ్లవర్స్కి. ఇంతకీ ఆ యోగులు ఎక్కడ ఉన్నారు? అడిగింది క్యాథరిన్. అందుకే మన అన్వేషణ. ఈజిప్ట్ పిరమిడ్స్లో ఉన్నారు, టిబెట్లో ఉన్నారు, హిమాలయ పర్వతాలలో మంచు గుహల్లో ఉన్నారు, చైనాలో ఉన్నారు, యూఫ్రటీస్ నదీ తీరంలోనే ఉన్నారు, గ్రీసులో డెల్ఫీలో. వీళ్ళందరినీ మనం వెళ్ళి కలిసి రావాలి, అంది బ్లవర్స్కి. ఇది సాధ్యమంటారా? అంది క్యాథరిన్. సంకల్పం ఉంటే అసాధ్యమేమీ లేదు. కాన్స్టాంటినోపిల్ వదిలి ఇక ఈజిప్ట్కి వెళ్ళిపోదాం. మన వెంట కౌంటెస్ సోఫియా వస్తుంది. ఈలోగా మనం అగార్డీ ప్రాణాన్ని కాపాడబెడదాం. బ్లవర్స్కి చెప్పినట్టు అగార్డీ కాపాడబడ్డాడు. ఎలాగంటే, తెల్లవారుజామున ఒఫేరా పాటలు పాడే దుస్తుల్లో అగార్డీ బండి దిగి కెఫే వద్ద ఆగాడు. ఇంతలో ఒకడు కత్తులతో వచ్చి అగార్డీని పొడిచివేశాడు. రక్షించండి రక్షించండి అంటూ అగార్డీ కేకలు వేశాడు. కానీ ఎవరూ వచ్చి రక్షించలేదు. కానీ రక్షక భటులు వచ్చేసరికి అగార్డీ చనిపోయాడు. పోలీసులు అతని శవాన్ని స్వాధీనం చేసుకుని శవ పరీక్షకు పంపారు. తీరా చూస్తే అతడు అగార్డీ కాదు. ఎవరు హంతకుడో వారికి సన్నిహితుడైన మిత్రుడు. అసలు ఆ అగార్డీ ఆ వీధిలోకి రానే లేదు. ఈ విధంగా బ్లవర్స్కి తన మాయాజాలం చేత ఈ విధంగా అగార్డీని రక్షించింది. అతడు తనపై చూపిన ప్రేమకు చిన్న సహాయం చేసింది అంతే. అక్కడి నుంచి ఆవిడ ప్రయాణం ఈజిప్టుకు సాగింది. బాహ్యంలో సంఘం, అంతరంగంలో నిస్సంగం, ఇదే సర్వవేదాంత సారం. సంఘం అంటే నువ్వు వేరు నేను వేరు, నిస్సంగం అంటే నువ్వు నేను ఒకటే. ఈజిప్టు అనగానే నైలు నదీ తీరం, ఎడారిలో పిరమిడ్లు, బెల్లీ డ్యాన్స్, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన లైబ్రరీ, మృత సందర్శనం, ఇవన్నీ పర్యాటకుల్ని ఆకర్షిస్తుంది. ఈజిప్ట్లోని పిరమిడ్స్ను నిర్మించడానికి కొన్ని 100,000 మంది పౌరులు దశాబ్దాలు కృషి చేశారు. అందులో గీజా పిరమిడ్ ఎత్తు 450 అడుగులు. వీటిని దూరం నుంచే చూడాలి. ఎవరైనా పిరమిడ్ వైపు ఎక్కాలని ప్రయత్నిస్తే అతన్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. సందర్శకులు వివిధ దేశాలకు చెందిన పిరమిడ్స్ను దర్శించి అక్కడి గైడ్ చెప్పే కథలు విని ఆనందిస్తారు. క్లియోపాత్ర చరిత్రతో మొదలు పెడితే ఎన్నో చారిత్రక అంశాలు చెబుతారు. అక్కడ స్పింక్స్ అనే జంతువు యొక్క రాతి విగ్రహం ఉంది. శరీరం అంతా సింహ రూపంలో ఉంటుంది, ముఖం మాత్రం స్త్రీ రూపంలో ఉంటుంది. ఒక గైడ్ ఆ స్పింక్స్కు సంబంధించిన ఏవేవో పురాణ కథలు చెప్పాడు. మేడం లవర్స్కి ఒక క్షణం కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉండిపోయింది. ఆమె ఇలా అన్నది, నువ్వు చెబుతున్న కథ ఒక కట్టుకథ మాత్రమే. ఈ పిరమిడ్ మీద నుంచి పూర్వం కొన్ని 1000 సంవత్సరాలకు ముందు ఖగోళ శాస్త్రజ్ఞులు నక్షత్రాన్ని పరిశీలిస్తూ ఉండేవారు. పిరమిడ్లో ధ్యాన యోగులు ఉన్నారు. ఆకాశంలో లియో అనే ఒక రాశి ఉంది, వర్గో అనే మరొక రాశి ఉంది. లియో అంటే సింహం, వర్గో అంటే కన్యా. సింహరాశి తర్వాత కన్యారాశి వస్తుంది. ఇదిగో ఈ 2 రాశుల యొక్క కలయిక ఈ స్పింక్స్. అంతా ఆమె వైపు వింతగా చూశారు. గ్రీకు, రోమన్, ఈజిప్టియన్, ఇండియన్ సంస్కృతిలో మిత్ర అనే పేరు గల దేవుడున్నాడు. ఆ మిత్రదేవుణ్ణి ఈజిప్టులు ఈ పిరమిడ్ వద్ద ఆరాధించేవారు. ఈజిప్టులో ఎన్నో రహస్య తాంత్రిక పూజలు జరుగుతూ ఉండేవి. ఇదిగో ఇక్కడే జీసస్ క్రీస్తు పుట్టాడు, ఇదే మేరీ జీసస్ను పెంచిన చోటు అంటూ గైడ్స్ కొన్ని ప్రదేశాలు చూపించారు. పిరమిడ్ల లోపల నేటికి 2000 సంవత్సరాలకు పూర్వం ఆ దేశాన్ని పరిపాలించిన రాజులు, యువరాజులు రాణుల మృతదేహాన్ని భద్రపరిచారు. వాటిని కొన్ని పెట్టెలలో పెట్టి విచిత్రమైన రసాయనాలు పూసి అవి శాశ్వతంగా ఉండేటట్టు చేశారు. వీటికి ఈజిప్టియన్లు మమ్మీ అని పేరు పెట్టారు.
ఆత్మలు మళ్ళీ వాటిలోకి ప్రవేశిస్తాయనే నమ్మకం. ఆ మమ్మీలకు సమీపంలో వజ్రాలు, వైడూర్యాలు, ఆభరణాలు, ఆయుధాలు, కొన్ని తినుబండారాలు కూడా ఉంచారు. ఇవన్నీ ఆయా రాజులు ఉపయోగించినవి. అంతేకాదు, వారికి ఇష్టమైన స్త్రీలు కూడా ఇందులో బంధింపబడ్డారు. ఇవన్నీ కూడా చూడవచ్చు. కానీ లోపలికి వెడితే చీకటి గదుల్లో తప్పిపోయే ప్రమాదం ఉంది. సోఫియా, క్యాథరిన్ ఇక బయటికి వెళ్ళిపోదాం అన్నారు. ఎక్కడికి అని బ్లావర్స్కి ప్రశ్నించింది. అక్కడ బెల్లీ డ్యాన్స్ చూపిస్తున్నారు. ఇంకా 16 మంది యువకులు, యువతలు ఒకే రకం దుస్తులు వేసుకుని డార్విక్స్ నృత్యం చేస్తున్నారు. అవన్నీ చూడాలి కదా అంది కౌంటెస్ సోఫియా. సరే, మీరు వెళ్ళి చూసిరండి అంది బ్లావర్స్కి. నేను ఇక్కడ పిరమిడ్స్లో దాక్కున్న ప్రాచీన ఆత్మలతో మాట్లాడతాను. అసలు ఇక్కడికి నేను వచ్చింది అందుకోసం. కౌంటెస్ సోఫియా ఆశ్చర్యంగా బ్లావర్స్కి వైపు చూసి వెళ్ళిపోయింది. ఆమె డార్విక్స్ ప్రోగ్రాం చూసింది, బెల్లీ డ్యాన్స్ను ఎంజాయ్ చేసింది. పూర్వం ఈ నృత్యం ఈజిప్టుకు చెందిన స్త్రీలు ప్రదర్శిస్తూ ఉండేవారు. కానీ ఇటీవల ఇస్లామిక్ ఫండమెంటలిస్టులు పెట్టిన నిషేధం వలన ముస్లిం స్త్రీలు ఈ నృత్యాలను చేయడం లేదు. బ్లావర్స్కి చాలాసేపు పిరమిడ్స్లో దాక్కున్న ఆత్మలతో మాట్లాడింది. వారు మాట్లాడుతున్న భాష ఏదో తెలియదు, కానీ వారి భావం మాత్రం ఆవిడకి అర్థమైపోతోంది. వాళ్ళు క్లియోపాత్రను, జూలియస్ సీజర్ను, ఆంటీని అనే ఒక వీరుణ్ణి బ్లావర్స్కి చూపించారు. వారంతా చనిపోయి అప్పటికే 2000 సంవత్సరాల కాలం అయిపోయింది. ఇంకా ఇప్పుడు చనిపోయిన ఫారో రాజవంశస్థులతో ఆమె మాట్లాడింది. వాళ్ళందించిన సందేశాలు తీసుకుని బయటకొచ్చింది. ఆమె కళ్ళు విచిత్రంగా మెరిసిపోతూ ఉన్నాయి. అప్పుడు కౌంటర్ సోఫియాతో కలిసి వారు మృత నగరం అని పిలువబడే ఒక పర్యాటక ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ పూర్వం 600,000 మంది ప్రజలు నివసిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒక్కరు కూడా జీవించి ఉండలేదు. కేవలం శిథిలాలు, సమాధులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దానిని ఒక టూరిస్ట్ ప్రాంతంగా ఈజిప్టు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గైడ్స్ చెప్పే కథలన్నీ పర్యాటకులు వింటున్నారు. బ్లావర్స్కి మాత్రం ఆ మృత నగరంలోని సమాధుల్లో 1000 సంవత్సరాల క్రితం మరణించిన ప్రజలతో మాట్లాడి వారి గురించి విచారించింది. పిరమిడ్లలో ఫారో రాజులు తాము ఎలా చనిపోయారో ఆనాటి చరిత్ర మొత్తం వారు మేడం బ్లావర్స్కి అదృశ్య రూపంలో వివరించారు. మేడం నిట్టూర్చింది. ఆనాటి యుద్ధాలు, వ్యూహాలు, రాజకాంక్షలు అన్నీ మేడం ఒక సినిమాలా చూసింది. క్యాథరిన్, మన కైరో పర్యటన ముగిసింది. కావలసిన సమాచారం అంతా సేకరించాను. ఇంకా ఒక లైబ్రరీకి మాత్రమే వెళ్ళాలి. ఆ తర్వాత గ్రీసు దేశానికి వెళదాం అంది బ్లావర్స్కి. లైబ్రరీలో ఏముంది మేడం అడిగింది క్యాథరిన్. పూర్వం ఇందులో అపూర్వమైన తాళపత్ర గ్రంథాలు, భూర్జర పత్రాలపై వ్రాసిన గ్రంథాలు, పేపరాజు గ్రంథాలు ఉండేవి. అందులో కొన్ని మతఘర్షణలో తగలబెట్టడం జరిగింది. అయినా కొన్ని మిగిలి ఉన్నాయి. వాటిని మనం వెళ్ళి చదవాలి. పదండి అంది బ్లావర్స్కి. క్యాథరిన్ మేడం వైపు విచిత్రంగా చూస్తోంది. అంతా అలెగ్జాండ్రియా వెళ్ళారు. అక్కడ లైబ్రరీలో అర్థం కాని భాషలో ఉన్న గ్రంథాలను బ్లావర్స్కి చదివింది. వాటిని నోట్స్ రాసుకోవడం జరిగింది. ఆ తర్వాత అంతా కలిసి గ్రీస్ దేశం చేరారు. అక్కడ డెల్ఫీని సందర్శించారు. విచిత్రం ఏమిటంటే అక్కడ మిత్ర అనే పేరుతో ఒక దేవుడున్నాడు, అఫోలో అనే పేరు గల ఇంకొక దేవుడు ఉన్నాడు, జియస్ అనే దేవుడు, ఎథీనా అనే పేరు గల ఒక దేవత ఉంది, బాసిడాన్ అనే పేరు గల సముద్ర దేవుడు ఉన్నాడు, పాన్ అనే పేరు గల మరో దేవుడు. డెల్ఫీ వద్ద ఒక గది ఉంది. అత్యంత ప్రాచీన కాలంలో కొంతమంది మంత్రగత్తలు కూర్చొని భవిష్యవాణి వినిపిస్తుండేవారు. ఈ దేవతల సాధనలు కూడా ఉన్నాయి. ఆ సమీపంలో ఒక రాక్షసుడు ఉండేవాడు. అతడు దారిన పోయే వారందరినీ ప్రశ్నించేవాడు. అతని మేధోశక్తి గొప్పది. ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేని వారిని తినేసేవాడు. డెల్ఫీ వద్ద బ్లావర్స్కి ప్రాచీన గ్రీకు తత్వవేత్తలు సోక్రటీస్, ఆరిస్టాటిల్, ప్లాటో వంటి వారు కనబడ్డారు. వారితో సంభాషణ జరిపింది. మాసిడోనియా నుంచి అలెగ్జాండరు ప్రపంచ విజేతగా బయలుదేరాడు. అప్పుడు అతనిని ఆయన గురువు ఆరిస్టాటిల్ ఆశీర్వదించి ఒక గురుదక్షిణ కోరారు. నేను జయించిన భూభాగం అంతా మీ పాదాల వద్ద పెడతాను అన్నాడు అలెగ్జాండర్. నేను పాలకుణ్ణి కాదు, పండితుణ్ణి. నాకు నీ సామ్రాజ్యాలు అవసరం లేదు. కానీ మీ విజయయాత్రలో హిందూ దేశానికి వెళ్ళు. అక్కడ గంగానది ప్రవహిస్తూ ఉంటుంది. అందులో నుండి కొన్ని నీళ్లు సేకరించి భగవద్గీత అనే ఒక తాత్విక గ్రంథం లభిస్తుంది. దానిని నాకు కానుగ తెచ్చిపెట్టు అని అరిస్టాటిల్ కోరాడు. బ్లావర్స్కి అప్పుడు ఇలా ఉంది, గ్రీసు దేశానికి, భారతదేశానికి తేడా లేదు. ఇది మినియేచర్ ఇండియా. మనం ఇంకా కాశ్మీర్, టిబెట్, గంగా తీరాలకు వెళ్లవలసి ఉంది. ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారా అడిగింది బ్లావర్స్కి. కౌంటెస్ సోఫియా గ్రీస్ నుంచి వెనక్కి వెళ్ళిపోతానని చెప్పింది. అప్పుడు బ్లావర్స్కి ఇలా అంది, మిత్రుడు అంటే సూర్యుడు. ఈ పేరు మనకు అన్ని ప్రాచీన గ్రంథాల్లో కనిపిస్తుంది అని చెప్పి బ్లావర్స్కి గ్రీస్ నుంచి కాశ్మీర్కు బయలుదేరింది. అందాల కాశ్మీర్ భూలోకనందనవనం.
ఇక్కడ పండే కుంకుమ పువ్వు, రకరకాల డ్రై ఫ్రూట్స్, యాపిల్ పండ్లు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతవుతూ ఉంటాయి. ఇక్కడ పంటకు అన్ని దేశాల్లోనూ గిరాకీ ఉంది. ఇక్కడ 1000 సంవత్సరాల క్రితం శైవం అధికారమతంగా ఉండేది. టూరిస్టులు ఇక్కడ దాల్ లేక్ వద్దకు వచ్చి సేద తీరుతూ ఉంటారు. మేడం బ్లావర్స్కి కాశ్మీరులోకి తేలిగ్గానే ప్రవేశించగలిగింది, కానీ అక్కడి నుంచి టిబెట్ వెళ్ళడానికి విఫల ప్రయత్నం చేసింది. అందుకు కారణం ఈమె రష్యన్ పౌరురాలు కావడమే. 19వ శతాబ్దంలోని బ్రిటన్ రష్యా సంబంధాలు అంతర్జాతీయంగా సరిగా లేవు. ఆ కారణంగా ఆమెను నిరోధించారు. అంతేకాదు, టిబెట్లో ఈమె వెళ్లాలనుకునే ప్రదేశాలు ప్రమాదకరమైనవి అని హెచ్చరించారు. బ్లావర్స్కి ఒక్కసారి కళ్ళు మూసుకుని తన అదృశ్య ఆధ్యాత్మిక గురువు అయిన మౌర్యస్వామిని స్మరించుకుంది. ఆయన చిరునవ్వుతో కనిపించారు. అమ్మాయి, నీవు నాకు చాలా సన్నిహితంగా ఉన్నావు. టిబెట్ యాత్ర ముగించుకుని గంగానది తీరానికి వచ్చాయి. నేను నీకు దర్శనమిస్తాను అన్నారు మౌర్యయోగి. బ్లావర్స్కి కళ్ళు తెరిచింది. ఆమెకు ఎదురుగా షామన్ అనే పేరు గల ఒక తార్తార్ జాతీయుడు నిలబడి ఉన్నాడు. అమ్మా, నేను మిమ్మల్ని టిబెట్లోకి ప్రవేశపెడతాను. అక్కడ రహస్య విద్యలు నేర్పుతాను. నాతో రండి అన్నాడు తార్తార్. బ్లావర్స్కి, కేథరిన్, తార్తార్ ముగ్గురు తెల్లని గుర్రం మీద కూర్చున్నారు. గుర్రం ఆకాశంలో ఎగురుకుంటూ పోతోంది. ఆ సంగతి ఒక బ్లావర్స్కి మాత్రమే తెలుసు. షామన్ మాత్రం తాను భూమార్గంలో ఏదో ఒక పౌని గుర్రం ఎక్కి ప్రయాణం చేస్తున్నట్లు అనుకున్నాడు. దుర్గమ మార్గాలు దాటి మేడం బ్లావర్స్కి టిబెట్లోకి ప్రవేశించింది. అక్కడ బౌద్ధ మతస్థులు రాజ్యమేలుతున్నారు. వీళ్లను లామాలు అంటారు. దైవాంశ సంభూతులు అయిన పెద్ద లామా వారికి మతగురువు మాత్రమే కాదు, రాజ్యాధిపతి కూడా. మేడం బ్లావర్స్కి నిరుక్త తెగకు చెందిన బౌద్ధుల్ని కలుసుకున్నారు. వారికి ఒక మతగురువు ఉన్నాడు. ఆయన పేరు కూత్హోమి. అతడు ఆమెను ఒక బౌద్ధ విహారానికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ కొన్ని గ్రంథాలను చూపించాడు. అవి మేడం బ్లావర్స్కి అర్థం కాలేదు. అప్పుడు కూత్హోమి ఇలా చెప్పాడు, అమ్మాయి, నీకు బహుభాషా జ్ఞానం ఉంది, కానీ ఈ గ్రంథాలు సెంజార్ అనే ఒక రహస్య టిబెట్ భాషలో ఉన్నాయి. వీటిని నువ్వు ఇంగ్లీష్లోకి అనువాదం చేయాలి అన్నాడు. అదలా సాధ్యం అంది మేడం బ్లావర్స్కి. మహాత్ములకు అసాధ్యమేముంది. కూత్హోమి ఆమె ముందు సెంజార్ రహస్య గ్రంథాలు ఉంచాడు. అక్కడికి షామా అనే ఒక మహాత్ముడు వచ్చాడు. అతడు ఆ విహారానికి అధిపతి. ఆయన తన చేతితో మేడం బ్లావర్స్కి తలను స్పృశించాడు. అప్పుడు బ్లావర్స్కిలో ఏవో తెలియని విద్యుత్ ప్రకంపనలు బయలుదేరాయి. స్వామి, మీరు నన్ను ఏం చేస్తున్నారు అని ప్రశ్నించింది మేడం బ్లావర్స్కి విహ్వాల హృదయంతో. నిన్ను మహాత్మురాలి చేస్తున్నాను. ప్రపంచంలో అందరూ ఆత్మలే, కానీ కొందరు మాత్రమే మహాత్ములు. వారిని గురువులు అని, పరమగురువులు అని, పరమయోగులు అని పిలుస్తారు. ఇప్పటి వరకు నీవు యాదృచ్ఛికంగా నీ పూర్వజన్మ సంస్కారంతో అతీంద్రియ విద్యను ప్రదర్శించావు. ఇప్పుడు నువ్వే యోగివయ్యావు, అంటే నువ్వు గురువు. నువ్వు ఎవరిని స్పృశిస్తే వారికి అతీంద్రియ జ్ఞానం కలుగుతుంది అన్నాడు షామా. మేడం బ్లావర్స్కి తన ముందు ఉన్న సంజార్ లిపిలోని పుస్తకాలను చేతిలోకి తీసుకుంది. అవన్నీ ఇంగ్లీష్ భాషలోకి చూస్తుండగానే అనువదించబడినట్లు కనబడ్డాయి. మేడం బ్లావర్స్కి పెద్దగా నవ్వుకుంది. ఇప్పుడు ఆమె పని చాలా సులభమైంది. కలం పట్టుకుని కేవలం వ్రాసినట్టు నటించింది. సెంజార్ గ్రంథాలన్నీ ఇంగ్లీష్లోకి వచ్చాయి. మేడం బ్లావర్స్కి కళ్ళ ముందు కొన్ని దృశ్యాలు కనిపించాయి. కొన్నాళ్ల తర్వాత చైనా వారు టిబెట్ని ఆక్రమిస్తున్నట్లు ఆమెకు కనిపించింది. ఇతని మత గ్రంథాలను సాధ్యమైనంత త్వరగా ఇతర ప్రాంతాలకు తరలిస్తే మంచిది, స్థానిక బౌద్ధ మతస్థులకు సూచనిచ్చింది. తార్తార్ జాతీయుడు మేడం బ్లావర్స్కి నమస్కారం చేసి తన స్వదేశానికి వెళ్ళిపోవాలని అనుకుంటున్నానని, అందుకు సహాయం చేయవలసిందని కోరాడు. అలాగే చేసింది మేడం బ్లావర్స్కి. టిబెట్లోని మంచు గుహలలో ఆమె ఎవరెవరితో ఏం మాట్లాడారో సరైన సమాచారం అందడం లేదు. టిబెట్ పర్యటన తర్వాత మేడం బ్లావర్స్కి భారతదేశంలోకి ప్రవేశించింది. గంగా తీరానికి వెళ్ళి గంగలో స్నానం చేసింది. ఆమె ఒడ్డుకు వచ్చేసరికి ఎదురుగా ఎవరో నవ్వుతూ కనిపించారు. ఆయన్ని జాగ్రత్తగా పరిశీలించింది. అతడు మరెవరో కాదు, మౌర్యస్వామి. ఆమె చిన్నప్పుడు ఉక్రెయిన్లో సముద్ర తీరంలో ఆడుకుంటున్న సమయంలో సముద్ర తీరంలో నుండి తేజోరూపం కనబడింది. తనకు ఈ తెల్లగుర్రం ఇచ్చింది ఈ మౌర్యస్వామిని. ఇప్పుడు కరచరణాది అవయవములతో సజీవంగా చూస్తోంది. మేడం బ్లావర్స్కి ఆయనకు నమస్కరించి, నేనే బ్లావర్స్కిని అని చెప్పింది. అవును, నాకు తెలుసు, అందుకే కదా నేనొచ్చాను అన్నారు మౌర్యస్వామి. మౌర్యస్వామి పక్కన నిలబడ్డ మరొకతను చూసి అడిగింది బ్లావర్స్కి, స్వామి మీ పేరేమిటి? కూత్హోమి అని చెప్పారు ఆ యోగి. బ్లావర్స్కి ఆయనకు కూడా నమస్కరించింది. ఇప్పుడు ఆమెకు దర్శనమిచ్చింది ఇతడే. బ్లావర్స్కి భారతదేశంలోని ప్రయాణం చాలా సులభంగా అయింది. అత్యంత పవిత్రమైన ప్రయాగకు వెళ్ళి అక్కడ కాశీకి వెళ్ళి పరమశివుని దర్శించుకుంది. స్థానికులు కాలభైరవ సంకేతం వివరించారు. ఇంకా
ఇక్కడ దశ మహావిద్యాలలో కాళితత్వాన్ని అర్థం చేసుకుంది మేడం బ్లవర్స్కి. ఆమెకు ఆశ్చర్యం కలిగింది. ఎందుకు అంటే తాను గ్రీస్కు వెళ్ళినప్పుడు పాసిడాన్ అనే దేవుణ్ణి చూసింది. అతని చేతిలో త్రిశూలం ఉంది, అతనికి జటాజుటం ఉంది, ఆయన గజ చర్మం కట్టుకుని ఉన్నాడు. సరిగా కాశీలోని పరమశివునికి కూడా అలాంటి రూపమే ఉంది. గర్భాలయంలో లింగరూపంలో శివుడు పూజించబడుతున్నాడు. మౌర్యస్వామి మేడం లవర్స్కితో ఇలా అన్నాడు, శివునికి 4 రూపాలుంటాయి. 1 లింగరూపం, 2 కరచరణాది అభయములు కలిగిన మానవ రూపం, ఇతనిని సాంబశివుడు అంటారు. 3 శబ్దరూపం, ఇది 5 బీజాక్షరాల సంపుటి. 4 రేఖారూపం, అంటే చిన్న చిన్న చుక్కల్ని కలిపి గీస్తే కొన్ని వలయాలు కొన్ని త్రికోణాలు కనబడతాయి. దీనికే శ్రీచక్రం అని పేరు. ఇది ఒకదానికన్నా మరొకటి ఉన్నతమైంది. ఇవన్నీ తాంత్రికమైనవే. ఆకాశంలోని శక్తిని భూమి మీదకు దింపి భూమి మీద పదార్థాలను శక్తివంతమైందిగా మార్చడానికి ఈ సాధన ఉపయోగపడుతుంది అని చెప్పారు మౌర్యస్వామి. అప్పుడు బ్లావర్స్కి ఇలా అంది, సరిగా ఇలాంటి దేవతా విగ్రహాలను గ్రీసు దేశంలో చూశాను. ఈ రెండిటికి పెద్ద తేడా కనిపించడం లేదు. నిజమే, పూర్వం ప్రపంచంలో ఒకే ఒక మతం ఉండేదని తెలుస్తోంది. మెడిటరేనియన్ సముద్రానికి అవతల ఉన్న మతాలు బిగ్ బింగ్ అంటాయి, సముద్రానికి ఇటు ఉన్న మతాలు బీయింగ్ అంటాయి అన్నాడు మౌర్యస్వామి. అంటే అమీబా నుంచి పుట్టిన జీవి క్రమంగా కోతి వరకు ఎదిగింది, గొరిలా నుంచి మనిషి పుట్టాడు, మనిషి ఇంకా ఎదిగితే మహామనిషి అవుతాడు. ఇది ఒక మతం కాదు, దీనిని డార్విన్ ప్రతిపాదించాడు, ఇది కొందరు అంగీకరించారు. అసలు నువ్వు దేవుడివే, పొరపాటున ఆ విషయం మర్చిపోయావు అంటుంది 2 మతం. బికమింగ్ బీయింగ్ అనే మాటలకు ఇది అర్థం. మౌర్యస్వామి ఇంకా ఇలా చెప్పాడు, అమ్మాయి నేను ఎప్పుడు అదృశ్య రూపంలో నీ వెన్నంటే ఉంటాను, నీకు త్వరలో కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి, భయపడకు, నువ్వు బ్రతికి సాధించాల్సింది చాలా ఉంది, నీ అవసరం ఈ భూలోకానికి ఎంతో ఉంది, అనారోగ్యం వచ్చినప్పుడు నన్ను స్మరించుకో, అంతేకాదు నువ్వు మళ్ళీ నిఖఫర్ను కలుస్తావు, కానీ మీ ఇరువురికి శారీరక సంబంధం ఉండదు, అందువలన మీరు ఒక పసిపాపను పెంచుకుంటారు. మేడం లవర్స్కి నిశ్శబ్దంగా వింటోంది. ప్రయాగ వద్ద భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఇక్కడ గంగా యమున సరస్వతి నదులు సంగమిస్తున్నాయి. మానవులకు ఆత్మలు ఉన్నట్లే నదీమతలకు కూడా ఆత్మలు ఉంటాయి. అవి కేవలం జలరాశులు మాత్రమే కాదు, సాగునీరు తాగునీరు ఇచ్చే ప్రవాహాలు మాత్రమే కాదు. ఈ నదులలో స్నానం చేసేవారు హిందీ, తెలుగు, తమిళం, కన్నడం, ఇంగ్లీష్ ఇలా భిన్న భిన్న భాషలు మాట్లాడుతున్నారు. ఇవన్నీ వేరే వేరే సంస్థానాలు, ఎవరి రాజ్యం వారివే. అయినా ఇక్కడ సృష్టి మొత్తంలోనూ ఒక ఏకాత్మ భావనను ఈ పుణ్య స్నానాల ద్వారా హిందువులు సాధించారు. ఇక్కడ కళారూపాలు అంతే, రామకథను కొందరు ప్రదర్శిస్తూ ఉన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ఇతివృత్తం సంకేతం. ఈజిప్ట్లోని బెల్లీ డ్యాన్స్, డార్విష్ డ్యాన్స్ను పర్యాటకుల ఆకర్షణ కోసం మాత్రమే ప్రదర్శించారు, అందులో వినోదం ఉంది. కానీ ఇక్కడ భారతదేశంలో విజ్ఞానం, సందేశము ఉంది. మౌర్యస్వామి ఇలా చెప్పాడు, భారతదేశంలోని కళారూపాలలో ప్రధానంగా రాముడు, శివుడు, కృష్ణుడు కనబడతారు. వీరు ఈ దేశానికి ఆత్మలు. ఈ జాతి చరిత్ర ఈ ముగ్గురి మీదనే ఆధారపడి ఉంది. మరి వేదం మాట ఏమిటి అడిగింది బ్లవర్స్కి. అది గ్రంథం, ఇది ఆచరణ, రామో విగ్రహవాన్ ధర్మః అన్నారు. అంటే ధర్మానికి కరచరణాది అవయవాలు వస్తే అతడు రాముడిగా కృష్ణుడిగా కనబడతారు. మేడం లవర్స్కి భారతీయ ఆత్మ క్రమక్రమంగా అవగాహనకొచ్చింది. శ్రీకృష్ణుడు అర్జునుడికి కురుక్షేత్రుడు చెప్పినట్లు మౌర్య బ్లవర్స్కి గీతాసారం వివరించారు. అందులో భక్తి, జ్ఞానకర్మలు ఉన్నాయి. పదార్థవాదులకు సాంఖ్యం ఉంది, ఆత్మవాదులకు విశ్వరూప సందర్శనం కూడా వివరించబడింది. మౌర్యస్వామి ఇంకా ఇలా చెప్పాడు, నువ్వు అమెరికాలో ఉన్నప్పుడు ఒక మహత్తరమైన సంఘటన జరగబోతోంది, అది ప్రపంచపు ఆలోచన దృక్పథాన్ని మార్చివేస్తుంది, బ్రిటిష్ వారి నుంచి భారతదేశానికి స్వాతంత్రాన్ని తెచ్చిపెడుతుంది. భారతీయులు స్వరాజ్యం కోసం రాజకీయంగా పోరాడుతున్నారు, అందువలన ఆ పోరాటాలు విఫలమయ్యాయి. పోరాటం ఆధ్యాత్మికంగా జరగాలి, సాంస్కృతికంగా జరగాలి, అందుకు నువ్వు సహాయపడాలి, మీ ఆజ్ఞ అంది మేడం బ్లవర్స్కి. మళ్ళీ నువ్వు భారతదేశానికి వస్తావు, మద్రాసు నగరంలో, బొంబాయి నగరంలో నీ వలన జరగాల్సిన కొన్ని మహాకార్యాలు ఉన్నాయి, అవన్నీ నేను చెప్పవలసిన అవసరం లేదు, నీకే తెలుస్తుంది. నిర్భయంగా ఉండు, నిశ్చింతగా ఉండు, కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, నువ్వు లోగడ ఒక గాలిలో నుంచి కప్పు, సాసర్స్ తెప్పించావు, మరోచోట టేబుల్స్, కుర్చీలు గాలిలో ఎగిరేటట్లు చేశావు. ఇది ఆధ్యాత్మికం అని ప్రజలు భ్రమపడుతున్నారు. ఈ పనులు మా భారతదేశంలో గారడి వారు చేస్తారు, దానిని ఇంద్రజాలం అంటాం. అంతేకాదు నిజమైన ఆధ్యాత్మికత అంటే మానవుణ్ణి దేవునిగా మార్చడం.
అందుకు అతీంద్రియ జ్ఞానం అవసరం. నువ్వు ఇప్పుడు యోగినవయ్యావు. నువ్వు ఎవరిని తాకితే వారు నీకు మాధ్యమంగా ఉపయోగపడతారు. మనం ఏదైనా ఒక పెద్ద భవనాన్ని చూసినప్పుడు అందులో అందమైన గదులు, ఎత్తైన శిఖరాలు కనిపించి మనల్ని ఆకర్షిస్తుంది. కానీ ఆ భవనానికి కింద పునాది ఉంటుంది, దానిని ఎవరు గమనించరు. మానవ చరిత్ర కూడా అంతే. ఎవరెవరో రాజులు వస్తారు, రాజ్యాలు పాలిస్తారు, దండయాత్రలు, దోపిడీలు జరుగుతూ ఉంటాయి, ప్రజలు కష్టాల పాలవుతారు. ఎందరో కొందరు సత్పురుషులు వచ్చి రాక్షస సంహారం చేసి ధర్మరక్షణ చేస్తుంటారు. కానీ మానవులకు తెలియని ఒక విషయం ఉంది, ఇదంతా యాదృచ్ఛికంగా జరగడం కాదు. భవనానికి కింద పునాది ఉన్నట్లే ప్రపంచ మానవ చరిత్ర కింద అంతర్లీనంగా ఏవేవో రహస్య శక్తులు పయనిస్తూ ఉన్నాయి. అవి పైకి కనబడవు. వాటిని అన్వేషించడం పేరే దైవారాధన. పూర్వం మన దేశంలో చదువులు గురుకులాల్లో సాగుతుండేవి. అప్పట్లో బడులు గుడులు ఉండేవి కావు. గురువులే విద్యాబోధకులు, గురువులే ఆచార్యులు, పెద్ద పెద్ద విద్యాపీఠాలు ఉండేవి. బౌద్ధం ప్రభావంతో నలంద, తక్షశిల లాంటి విద్యాపీఠాలు వెలసెల్లాయి. అవి విద్యాలయాలే కాదు, బౌద్ధ ధర్మశాలలు. 12 సంవత్సరాలు విద్యాభ్యాసం తర్వాత విద్యార్థులు ఆసేతు హిమాలయ పర్వతం, గురుకులాలు, ఋషాశ్రమాలు దర్శించి 2 సంవత్సరాల పాటు తమ జ్ఞానాన్ని పటిష్టం చేసుకునేవారు. ఇతర దేశాలు తిరగడం మరో పద్ధతి. హ్యూయాన్ సాంగ్, పాహ్యాన్ లాంటి యాత్రికుల అనుభవాలు, రాహుల్ సాంకృత్యాన్, రోరిక్ లాంటి వారి పర్యాటానుభవాలు చరిత్ర ప్రసిద్ధాలు. రష్యాకు చెందిన ప్రసిద్ధ కళాకారుడు రోరిక్ అనేకమార్లు టిబెట్ దర్శించాడని, శంబలా వెళ్ళి మాస్టర్లను దర్శించాడని చరిత్ర. విజ్ఞానయాత్రలు ప్రపంచంలో ప్రాచీనకాల నుంచి సాగుతున్నవే. ఈ యాత్రికులే అలనాటి సాంస్కృతిక రాయబారులు. ఒక కొండగుహలో కూర్చుని తపస్సు చేసే మహర్షి కావచ్చు, మహారణ్యాలలో ఘోర తపస్సు చేయవచ్చు ప్రాణభయం లేకపోతే. కానీ ఒక సద్గురువు కోసం దేశాలు పట్టి తిరగడం, కొండల్లో అన్వేషించడం మాటలు కాదు. ఎంతో తపరపడితే తప్ప స్వచ్ఛమైన గురువుల దర్శనం కాదు. ఆ కిటుకు బ్లవర్స్కి తెలుసు. తెలియకపోయినా ఎవరో పరమగురువులు సంకల్ప ప్రేరణ ఇచ్చి ఉంటారు. అందుచేతనే అవిశ్రాంతంగా దేశాల పట్టి తిరిగింది. భావరూపాలలో దర్శనమిచ్చే గురువులు భౌతిక రూపాలలో ఎందుకు కనిపించరు? 19వ శతాబ్దం నాటి పరిస్థితులు వేరు. అప్పట్లో ప్రయాణ సౌకర్యాలు లేవు, ఇప్పుడులా విమానాలు లేవు, సముద్రంపైన నౌకా ప్రయాణాలే. రవాణా సౌకర్యాలు తక్కువ. ఒక దేశానికి మరో దేశానికి మధ్య సఖ్యత ఉండేది కాదు. కీచులాటలు, కొట్లాటలు, ఒకరినొకరు శత్రువులుగా చూసుకునే మనస్తత్వం, సఖ్యత, సౌభ్రాతృత్వం బహు తక్కువ. అన్య దేశాలంటే శత్రు దేశాలనే. యూరోప్లో రష్యా ఒక భాగమే అయినా దాని భౌగోళిక పరిస్థితులు, సాంస్కృతి, స్వభావాలు మిగిలిన దేశాల కంటే భిన్నం. అమెరికాలో ఉన్న రోజుల్లో ఒక బంధువు మరణంతో బ్లవర్స్కీకి కొంత వారసత్వ సంపద వచ్చి పడ్డది. 50,000 రూబుల్స్ అంటే తమాషా కాదు. ఆ రోజుల్లో 1873లో తండ్రి మరణానంతరం తన వాటాగా వచ్చిన సొమ్ముతో న్యూయార్క్ లాంగ్ ఐలాండ్లో వ్యవసాయ భూములు కొని వ్యవసాయం చేసింది. అనుభవం లేక నష్టాలు మిగిలాయి. తనకు అలవాటైన పని రచన వ్యవసాయం. రష్యన్ పత్రికలకు ఎడాపెడా వ్యాసాలు రాస్తుండేది, అదే సంపాదన. ఈ రచనల వల్ల డబ్బుకు డబ్బు మంచి పేరు వచ్చింది. ఆమె ప్రచన్న నామం రడ్డాబాయ్, అది కలం పేరు. 1857లో బ్లవర్స్కి భారత్లో ఉండగానే సిపాయి తిరుగుబాటు జరిగింది. గురువుగారి ఆదేశం మేరకు ఇండియా వదిలి జావా చేరింది. అక్కడ కొందరు యోగులతో, జ్ఞానులతో పరిచయం కలిగింది. అక్కడ నుండి అమెరికా వెళ్ళి 1860 నాటికి యూరప్ చేరింది. ఫ్రాన్స్, జర్మనీలతో చిన్ననాటి పరిచయం. అక్కడ కొంతకాలం గడిపి రష్యా వెళ్ళి చాలా సంవత్సరాలు స్వదేశంలోనే ఉండిపోయింది. మహాత్ములకైనా మహాపురుషులకైనా కన్నతల్లిపైన జన్మభూమిపైన మమకారం పోదు. ఎన్ని దేశాలు తిరిగినా, ఎంత తపస్సు చేసినా స్వదేశంలో సొంత ఇంటిలో ఉన్న సుఖం స్వర్గంలో ఉండదు. మేడం బ్లవర్స్కి చాలా అతీంద్రియ శక్తులు సంపాదించింది, దివ్యజ్ఞానం సంపాదించింది. ఏకాంతంగా ఉన్న వేళల్లో తనలోకి చొచ్చుకుపోయి అంతర్ముఖం కాగలుగుతోంది, శూన్యం కాగలుగుతోంది, ఆత్మస్పందనల్ని అనుభవించగలుగుతోంది. ఇంతకాలం ఆర్జించిన జ్ఞానం తనకొక మార్గం చూపిస్తుందన్న నమ్మకం ఏర్పడ్డది. ఇప్పుడు యాస్ట్రల్ శరీరంతో టిబెట్ బౌద్ధరామాలకు వెళ్ళి రాగలుగుతోంది. సంకల్పించగానే మాస్టర్లు మనసులోకి వస్తున్నారు, అడిగిన వాటికి సమాధానాలు ఇస్తున్నారు. అర్థించకపోయినా వారంతటి వారు కొన్ని సలహాలు ఇస్తున్నారు. మొత్తం మీద ఒక ప్రణాళిక రూపొందసాగింది. మాస్టర్లు వస్తారు, తనకు మాత్రమే కనిపిస్తారు, మాట్లాడతారు, అంతలోనే అంతర్ధానమైపోతారు. ఈ హాస్టల్ అనుభవాలు, మాస్టర్ల దర్శనాలు ప్రోత్సాహం ఇస్తున్నా ఆరోగ్యం సహకరించడం లేదు. దేశాలు 10 సంవత్సరాల పాటు
పిచ్చి పట్టినట్లు తిరగడం వల్ల ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. రకరకాల రోగాలు బయటపడసాగాయి. ఉపవాసాల వల్ల, అడ్డమైన తిండి వల్ల, తిరుగుళ్ళ వల్ల ఆరోగ్యం చెడిపోయిందని గ్రహించగలిగింది. అయితే మనోనిగ్రహం, సంకల్పబలం, మాస్టర్ల కరుణ వల్ల 4 రోజుల్లో రోగం తగ్గిపోయింది. ధ్యానం వల్ల, కుండలిని జాగృతి వల్ల ఆరోగ్యం చెడిపోతుందని తెలుసుకోలేదు. అప్పటికి యోగంతో పెద్దగా పరిచయం లేదు. శక్తుల కోసం ఆరాటమే తప్ప ధ్యానం చక్కగా కుదిరినప్పుడు రోగం తగ్గిపోయేది. ఈ రెండింటికి ఉన్న సంబంధం ఏమిటో తెలిసేది కాదు. కుండలిని జాగృతమైనప్పుడు కలిగే శక్తిపాతం మనిషిని కళ్ళలో పరుస్తుంది, ఉక్కిరిబిక్కిరి చేస్తుంది, రోగాలు బయటపడుతుంటాయి, కొంతకాలం ద్వంద్వ జీవితం అనుభవించవలసి వస్తుంది. పైకి అనారోగ్యం, లోపల ఆత్మానందం, అదేమిటో వింత. మాస్టర్లు కంటికి కనిపించరు, వచ్చినట్లు చప్పున అనిపిస్తుంది. అంతర్దృష్టికి దర్శనమిస్తారు, అంతలో అంతర్ధానమైపోతారు. జరగవలసిన పని జరిగిపోతుంది, చెప్పవలసిన విషయం మనసుకు స్ఫురింపజేస్తారు. మాస్టర్లు వచ్చిన వేళల్లో బ్లవర్స్కీకి భౌతిక స్పృహ ఉండేది కాదు, మనసు పనిచేసేది కాదు. పక్కనున్న వారిని, ప్రపంచాన్ని విస్మరించి మరో లోకల్లో ఏదో శూన్యంలో మిగిలిపోయేది. తన ఉనికిని మర్చిపోతే తప్ప మాస్టర్ రాక తెలియదు. ఆ సమయంలో తనంటూ ఓ వ్యక్తి ఉన్నట్లు అనిపించదు. తను భావపరంగా శూన్యమవుతుంది. కళ్ళు మూతలపడి నిద్రలోకి జారినట్లు మగత ఆవరిస్తుంది. స్పృహ ఉండదు, భౌతిక స్మృతి ఉండదు. పైలోకాలకు సూక్ష్మ శరీరం పరుగులు తీస్తుంది. గతంలో 7 సంవత్సరాల పాటు బ్లవర్స్కి టిబెట్, ఈజిప్ట్, సిరియా వంటి దేశాలలో మిస్టిక్ మాస్టర్ల వద్ద శుశ్రూష చేసింది. చాలా శక్తులు వారు అనుగ్రహించినవే, నేర్పినవే. గురువుల అనుగ్రహం వృధా పోదు, రకరకాలుగా వినిమయమవుతుంది. 7 సంవత్సరాల గురు శుశ్రూష ఫలం ఇప్పుడిప్పుడు అనుభవంలోకి వస్తోంది. ఇది రివిజన్, పునశ్చరణ. అర్హులైన వారికి మాస్టర్లు ఇచ్చే శిక్షణ అలాగే ఉంటుంది. తాము కనిపించకపోయినా గైడ్ చేస్తుంటారు, శక్తిపాతం జరుపుతూ ఉంటారు. అజ్ఞాతంగా ఉంటూనే తాము ఎన్నుకున్న వారిని జ్ఞానులు చేస్తారు. ఆనాటి అనుభవాలు మేడం బ్లవర్స్కి ఇలా జ్ఞాపకం చేసుకుంది. ఆ రోజుల్లో నేను మౌంట్ లెబనాన్లో డ్రూజన్ రహస్య స్థావరంలో ఉన్నాను. అక్కడ మాస్టర్లు, పర్షియన్ ముల్లాలు, రకరకాల మార్మికవేత్తలతో నాకు సంబంధం ఏర్పడ్డది అని జ్ఞాపకం చేసుకుంది. తర్వాత ఆమె జబ్బులు నెమ్మదిగా తగ్గిపోసాగాయి. అతీంద్రియ శక్తుల విజృంభణ తగ్గింది, ఆత్మపై పట్టు దొరికింది, మనస్సుపై నియంత్రణ ఏర్పడ్డది. అది శాంతి పర్వం, యోగి ప్రగతికి అది నిదర్శనం. ఏర్పడవలసిన స్వస్థితి అది. సంయమనం, స్థైర్యం ఏర్పడ్డాయి. సంకల్ప మాత్రం చేత అతీంద్రియ శక్తుల సహాయం తీసుకోగలుగుతోంది. క్షణంలో మాస్టర్లు వస్తున్నారు. భౌతిక ప్రపంచంలో తనకు అతీంద్రియ శక్తులను ఉపయోగించగల శక్తి వచ్చింది. పరిస్థితులు అనుకూలించాయి. యుద్ధం గొడవ తీరింది. ఇంటి పట్టును ఉండడానికి కాలు నిలవడం లేదు. ప్రపంచం రమ్మని పిలుస్తోంది. లోపల మాస్టర్లు తొందర పెడుతున్నారు. మరలా బయలుదేరింది. యూరోప్, రష్యా, ఆసియా దేశాలు తిరగసాగింది. పర్యటనలో కష్టాలు అలవాటైనాయి. 4 సంవత్సరాలు నిర్విరామంగా తిరిగిన తర్వాత మాస్టర్ వాణి వినిపించింది. అనుభవాలు హృదయంలో పదిలపరుచుకుంది. 1968 వరకు బ్లవర్స్కీకి కుదుహోమీ తెలియదు. పేరు విన్నదీ లేదు, చూసిందీ లేదు. షిగాసైలో తన అక్క జెలిహాన్విస్కి ఆమె కూతురుతో కలిసి కొంతకాలం ఉంది. ఇటలీ స్వాతంత్ర పోరాటంలో గరిబాటి సైన్యంలో పనిచేసింది. యుద్ధంలో గాయపడ్డది. మాస్టర్స్ అనుగ్రహంతో వెంటనే కోలుకుంది. ఆ తర్వాత కాన్స్టాంటినోపుల్ నుంచి సరాసరి టిబెట్ వెళ్లాలని సంకల్పించుకుంది. ఆమె చిరకాల వాంఛ టిబెట్ పర్యటన, పరమగురువుల దర్శనం, వారి సేవనం. టిబెట్ చేరిన తర్వాత ఆమె ఆచూకీ ఎవ్వరికీ తెలియలేదు. 3 సంవత్సరాల పాటు బతికి ఉందో లేదో తెలియని అయోమయం. 1970 నవంబర్ 7 తిరిగి ఇంటికి వస్తున్నట్లు ఇంటికి ఓ ఉత్తరం వచ్చింది. వాస్తవానికి ఆ ఉత్తరం ఆమె లేఖిని కాదు, మాస్టర్లు సృష్టించింది. దాన్ని సృష్టించి అందజేసింది మాస్టర్ కుతుహోమి. ఆ లేఖ మేడం బ్లవర్స్కి మేనత్త మేడం ఫదియవ్ గదిలో టేబుల్ పైన ప్రత్యక్షమైంది. ఎవరు తెచ్చిచ్చారో ఎవరికీ తెలియదు. దాని మీద పోస్టు ముద్రలు లేవు. ఏవో అదృశ్య శక్తులు, దెయ్యాలు ఇలాంటి పనులు చేస్తుంటాయని చెప్పగా మేనత భయపడిపోయింది. ఏవో ఆత్మలు మాయారూపంలో వస్తుంటాయని, ఇలా వస్తువులు సృష్టించడం, మాయం చేయడం వాటి పనేనని తెలిసి మరీ కంగారు పడ్డది. బ్లవర్స్కి అంటేనే భయం. ఆమె ఆధీనంలో ఏవో స్పిరిట్స్ ఉన్నాయని వారి నమ్మకం. చిన్నప్పటి నుంచి బ్లవర్స్కీకి దెయ్యాలతో స్నేహం ఉందని అందరికీ తెలుసు. గాలిలోంచి వస్తువులు సృష్టించేది. అప్పటికి యూరోప్, అమెరికాల్లో ఈ గాలి చేష్టలు తెలియవు. బ్లవర్స్కి ప్రశస్తికి ఈ గాలిలోంచి వస్తువును సృష్టించడం అన్నది ప్రధాన కారణం. టిబెట్ లామాలకు, ఇండియాలో యోగులకు ఇలాంటి అద్భుత శక్తులున్నాయని అమెరికా వారు నమ్ముతారు.
పాశ్చాత్యులలో ఎవరికి ఈ విద్యలు రావు. టిబెట్లోని షిగెట్స్లో మార్మిక విద్యలు నేర్చిన తర్వాత బ్లవర్స్కి యూరప్ చేరింది. సైప్రస్ గ్రీసులో ఉండగా గ్రీకు మాస్టర్ ఇల్లారిని కలిసింది. ఈజిప్టుకు నౌకలో ప్రయాణిస్తుండగా మందుగుండు పేరిన ప్రమాదంలో చాలామంది చనిపోయారు. బ్లవర్స్కి కట్టుబట్టలతో ఒడ్డున పడ్డది. అందరూ చనిపోయినా తనను ఎవరు రక్షించారో, ఎవరు ఒడ్డుకు చేర్చారో ఆమెకు తెలియదు. రష్యాలో బంధువుల నుంచి ఆర్థిక సహాయం అందే వరకు ఈజిప్ట్లో చాలా కష్టాలు అనుభవించింది. కైరోలో ఉన్న 4 మాసాల కాలంలో తన అతీంద్రియ శక్తుల్ని బయట పెట్టవలసి వచ్చింది. ఆత్మలతో పునర్జన్మ సిద్ధాంతం పైన చాలా ప్రయోగాలు జరిపి పరిశోధన చేసింది. ఆత్మని పిలిచి వాటి పూర్వజన్మ వృత్తాంతాలు చెప్పించేది. ఆత్మలు అందరి మీదకి రావు, చాలా పవిత్రంగా జీవిస్తున్న వారు మీడియం కావాలి. ఆ దేశాల్లో అలాంటి మంచివారు దొరకలేదు, పోని తనపైకి తెప్పించుకోవచ్చు. ప్రయోజనం, ప్రశ్నించేవారికి ఆత్మజ్ఞానం ఉండేది కాదు. అక్కడ ఎవరికి ఆత్మజ్ఞానం లేదు. మీడియం అయినవాడు అమాయకుడై ఉండాలి, శూన్యం కాగలగాలి. పృచ్ఛకులు ధైర్యం కలవారే ఉండాలి. దెయ్యం రాగానే పారిపోయేవారితో ప్రయోజనం ఉండదు. పిరికివాడు పిలిచినా అరిచిగిపెట్టినా ఆత్మలు రావు, పలకవు. దెయ్యాలు వారు చెప్పిన మాట వినవు, సమాధానం చెప్పవు. అరచి భయపెట్టడానికి అవి మనుషులు కాదు, ఆత్మలు. అవి ఎక్కడో పైలోకాలలో ప్రశాంతంగా ఉంటాయి. మనం పిలవగానే భయపడి పరిగెత్తుకు రావు, ప్రేమగా పిలిస్తే వస్తాయి. వాటిని ప్రసన్నం చేసుకునే మంచితనం, ఆత్మశక్తి మనలోనూ ఉండాలి. కైరోలో ఆమెకు తటస్థపడ్డవారంతా తాగుబోతులు. 2 సార్లు సింహాసై ప్రయోగాలు చేసి అక్కడి వారి నైజం తెలుసుకుంది. దెయ్యాలను నీచకార్యాలకు ఉపయోగించేవారు అన్ని చోట్ల ఉంటారు. ఆత్మశరీరులు ఎక్కడో పుణ్యలోకాలలో ఉంటారు. వారితో స్నేహం చేయగల పుణ్యమూర్తులు భూమిపైన బహుస్వల్పంగా ఉంటారు. కైరోలో బ్లవర్స్కి చేసిన ప్రయోగాలు బిడిసికొట్టాయి. సరైన మీడియం దొరక్క ఈజిప్ట్లో ఒక రాత్రి ప్రధాన పిరమిడ్లో ఒంటరిగా జాగారణ చేసింది. ఆ నిశిలో ఆమెకు చాలా గొప్ప విషయాలు తెలిసాయి. మనసు విప్పిన వారికి పిరమిడ్స్లో గొప్ప ఆధ్యాత్మిక రహస్యాలు, సృష్టి వైచిత్రి తెలుస్తాయంటారు. Thank you.